మనకి శంకరాభరణం ఇప్పటికీ ఆ బుజ్జి బాబు వచ్చి కాళ్ళు ఒత్తుతూ ఆ తులసి గారే కనిపిస్తూ ఉంటారు నాకైతే. ఆ పాట భలే పెట్టాడైనా అని అనుకుంటాను. అంటే అమ్మగా ఇలా మెరిపించే వాళ్ళు తక్కువ ఎంతమంది? స్వప్న, దీనికే చాలా మంది కత్తులు కటారాలు పెట్టేస్తున్నారు నా మీద. అక్కడే ఓడిపోయావు. ఇంత జీవితం మీరు చూసుకుని వచ్చి మీరు సాయి భక్తిలో మునిగి ఎప్పుడైనా సాయిబాబాని దర్శించుకున్నారా? నువ్వు దేవుడా, నువ్వు కాపాడతానన్నావు, ఏం చేసావు? నా తమ్ముడు ఏం చేశాడు? చనిపోయాడు. థర్డ్ డే పాలు వేస్తారు కదా గ్రేవ్లో, ఫస్ట్ టైం బాబాని నేను చూశాను. నీకు అర్థం అవుతుంది అన్నారు. 3:30కి లేస్తాను కదా, అదే 3:30కి నా ఇంటి లోపలికి నా రూమ్లోకి వచ్చి మ్యూజియం మాదరు, నువ్వే 7 జన్మలుగా నువ్వు నా తల్లి. ఆరేళ్ళ తర్వాత నేనే నీ కడుపులో పుడతాను అన్నారు. సో దట్ ఈస్ వాట్ మేడ్ యూ టర్న్ యువర్ లైఫ్ అరౌండ్ ఇన్ టు దిస్ అంటారా? నథింగ్ హ్యాస్ టర్న్డ్ ఎట్ ఆల్. హలో అండ్ వెల్కమ్ టు దిస్. అమాయకత్వం నుంచి అమ్మతనం దాకా తెర మీద ఎప్పుడు కనిపించినా కూడా మెరుపులాగా మెరవడమే కాకుండా తను ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక వెలుతురు ఆ రూమ్లోకి ఆ ప్రదేశంలోకి వచ్చినట్టుగా ఉంటారు ఈయన. ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఎవరి గురించి మాట్లాడుతున్నామో. ఇటీవల మనకి కార్తికేయ సినిమాలో కూడా అద్భుతమైన పాత్రని పండించి భక్తి రసాన్ని మన అందరిలో ఒలికించిన అద్భుతమైన నటి, ద వండర్ఫుల్, ద వన్ అండ్ ఓన్లీ, ఏం చెప్పాలి, ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు స్పందించునవనాడులే వీణా గానాలు, నాతో పాటు ఉన్నారు అద్భుతమైన నటి తులసి గారు. తులసి గారు నమస్కారం. నమస్తే తల్లి. ఎలా ఎలా ఇంట్రడ్యూస్ చేయాలో కూడా మాటలు చాలట్లేదు నాకు. నాకు నువ్వు కూతురులాగేగా, అది చాలామందికి తెలియదు. సో అమ్మతనం అంతే, అలా ఉట్టి పడుతుంది. మీరు వస్తేనే అంత ప్రేమ, అంత వెలుగు మీ మొహంలో, అంత అద్భుతమైన నవ్వు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంగ్రాచులేషన్స్. ఏ పాత్ర వేసినా అసలు ఆ సినిమా మొత్తం మీ వైపుకి తిప్పేసుకున్నట్టుంది మొన్న కార్తికేయ టూలో అయితే. అది ఆ డైరెక్టర్ గారికి చెప్పాలమ్మా, చాలా థ్యాంక్ యూ ఫర్ కంగ్రాచులేటింగ్ మీ. డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చందు మొండేటి ఫర్. సో ఎలా ఉంది ఇప్పుడు లైఫ్ మీకు? ఎప్పుడులాగే బ్రహ్మాండం, బ్రహ్మాండం. తెలుగు మనకి శంకరాభరణం ఇప్పటికీ ఆ బుజ్జి బాబు వచ్చి ఏ తీరుగనను అని కానీ కాళ్ళు ఒత్తుతూ ఆ తులసి గారే కనిపిస్తూ ఉంటారు నాకైతే. అందరికీ అంతేనా, మీకు అంతేనా? నాకు నేను అలాగే మిగిలిపోయాను చైల్డ్ యాక్టర్గానే. మిగతా వాళ్ళందరూ కూడా అదే అంటున్నారు. ఆ పాట భలే పెట్టాడైనా అని అనుకుంటాను. అది మీకు తెలుసు కదా మీనింగ్, అది ఏ తీరుగానను దయచూచేదేవు అని దేవుణ్ణి అడిగేశాము. ఆ తర్వాత ఈయన వంశోత్తమ రామ అన్నాము. తర్వాత క్రూర కర్మములు నేరక చేసిదిని నేరము లెంచక రామా అన్నాము. అదే అయిపోయింది జీవితం. తర్వాత దారిద్ర్యం అంత పోని అని లాస్ట్ వర్స్. జీవితం అలా మారిందమ్మా. సో ఇప్పుడు కార్తికేయ 2లో మీరు ఈ భక్తిపరమైన పాత్ర చేయడం మీకు వ్యక్తిగతంగా కూడా చాలా భక్తి, నమ్మకం, ఆధ్యాత్మికత ఉంది, ఉట్టిపడుతూ ఉంటుంది మీ మొహంలోనే. భక్తి అన్నది కాదు, నాకు మనుషులంటే ప్రేమ ఎక్కువ, అదే భక్తి అని నమ్ముతాను. నన్ను చూడంగానే అందరూ ఇవిడ పూజలు చెప్తూ చేస్తుంది, ఏంటి స్తోత్రాలు ఓ చెప్పేస్తుంది, యజ్ఞాలు హోమాలు చేస్తుంది అలాంటిది అనుకుంటున్నారు. నో, నేను ప్రతి మనిషి, నాకు వచ్చే ప్రతి మనిషి చాలా మంచివాడు అనుకున్నదే భక్తి అని నమ్ముతాను. అదే నా రిఫ్లెక్షన్. సో అవతల వాడు ఎలా ఉంటాడో అలా ఉంటాను నేను ఎప్పుడు. సో నాకు నిజంగా అయితే పొద్దునే లేచి స్నానాలు చేసి ఓ పసుపులు రాసేసుకుని పూజలు చేయడం కాదు అని నా తాతయ్య అని మా అమ్మ నాకు నేర్పించారు. అదొక్కటే పట్టుకున్నాను. అన్నారు పొద్దునే నువ్వు లేచి నీ కంఫర్ట్లో నువ్వు చేసేదే భక్తి అన్నారు. హాయిగా నిదానంగా లేచి నీకు తాగాల కాఫీ ఫస్ట్ తాగు, ఎవడన్నాడు బాత్రూంలోకి వెళ్ళి ఓ స్నానాలు చేసేసి దీపాలు వెలిగించేస్తే వచ్చేసిందా భక్తి? నో అన్నారు. అది పట్టుకున్నాను, ఇదిగో ఇదే భక్తి, ఇంతమంది ప్రేమే భక్తి. ఇంత ఓపిక ఎలా వస్తుంది అక్క? అంటే ప్రేమిస్తూ పోతే అఫ్కోర్స్, అంటే ఎక్కడో అక్కడ మనకి మీరు చూశాను ఈ రోజంతా పొద్దునుంచి చూస్తున్నాను మిమ్మల్ని, మీరు అలా ఎవరిని కలిసినా కూడా అంత ఆత్మీయత, అంత ప్రేమ.
అంత నాకు వచ్చింది కాబట్టే నాన్న ఇంత ఇవ్వగలుగుతున్నాను. నువ్వు ఎక్కడో ఏదో నాటితే గానీ అది పెరగదు. అది ఏమి నాటేవో నీకు వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ తిరిగివ్వాలి కదా, నీ దగ్గరే పెట్టేసుకుంటే ఎలా? సో అది నేను ఇలా ఉన్నానంటే మేబీ నీ రిఫ్లెక్షన్ ఏమో, ఆ అబ్బాయి రిఫ్లెక్షన్ ఏమో, అంతే కదా. ఈ ప్లేస్కి ఏదో నేను రుణపడి ఉన్నాను, అదేదో నాకు ఇస్తుంది, నేను ఇస్తున్నాను తిరిగి. సో నేను తీసుకుందేగా ఇస్తున్నాను, నాదేమి లేదుగా ఇందులో. ఎక్సలెంట్. అంటే మీకు సహజంగా జీవితంతో అనుబంధం ఏర్పడిపోయింది, అంటే మనుషులతో, జీవితంతో. ఐ లవ్ లైఫ్, ఐ లవ్ ఎవ్రీథింగ్ అరౌండ్ మీ. ప్రేమ మాత్రమే నిజం అని నమ్మే ఈ తులసి ఇవాళ ప్రేమ కోట్ల రూపాయల్లో, అంటే రూపాయలు అన్నది నేను మళ్ళీ మనుషుల్ని మాత్రమే, కోట్ల జనాల ప్రేమ నన్ను మళ్ళీ ఇంత గ్లోయింగ్గా తీసుకొచ్చి పెడుతుంది. ఇదొక్కటే నేను నమ్ముతా, మిగతా అదంతా అబద్ధమని నేను అనుకుంటాను. ప్రేమ మాత్రమే నిజం, అది మాత్రమే నీకు ఇలా తీసుకొచ్చి పెట్టాలేమని పెడితే. డబ్బు ఉండదు, ఇవాళ నా దగ్గర ఉంటుంది, రేపు నీ దగ్గర ఉంటుంది, రేపు వాళ్ళ దగ్గర ఉంటుంది. బట్ ఈ ప్రేమ అన్నది కొంచెం ఇచ్చి చూడు, నీకు వడ్డీతో సహా ఇంత దొరుకుతుంది. చాలా మోస్ట్ బ్యూటిఫుల్ ఫిలాసఫీ చెప్పారు. పెద్ద పెద్ద వాళ్ళు ఎంతో అధ్యయనం చేసి రాసినది. బట్ ఒకవైపు మీ యాక్టింగ్ కెరియర్ అండ్ ఒకవైపు అమ్మగా మీ పాత్ర, ఒకవైపు తెర మీద మీరు మెరుస్తున్న మెరుపులు కాకుండా మీ ఈ ప్రయాణం, ఇవన్నీ కలగలిసి ఉన్నాయంటారా లేకపోతే? అంతా ఒకటే. తులసి ఒకటే కదా, ఎన్ని అని పెడతాను నేను? బ్రాంచ్ ఆఫీసులు పెట్టుకోలేను కదా, దీనికో బ్రాంచ్ దానికో బ్రాంచ్, ఒక్క తులసియేగా. తులసి ఇది శంకరం, ఆ శంకరం కూడా అలా అలా తిరుగుతూ ఉంటాడు, అక్కడ ఒక పాట, ఇక్కడ ఒక ఇది, అప్పుడప్పుడు మధ్యన వచ్చేవాదా అంటాను. సో అందుకని నేను సాయి అన్నది నాకు తాతయ్య నేర్పించింది. సాయి అన్నది ఎవరు అన్నారు, నేను నువ్వు అంటాను. మా తాత పేరు డాక్టర్ ముత్తు వెంకటరామన్, ఆయనకి వాళ్ళ ఫాలోవర్స్ పెట్టింది సాయి దాసన్ అని. అప్పుడు సాయి ఎవరు అని అడిగారు, నువ్వు అన్నాను. మరి బాబా ఎవరు అన్నాను, తాతయ్య అన్నాను. నవ్వేశారు తాతయ్య, అది ఎప్పుడు, నాకు 8 ఏళ్ళప్పుడు అడిగారు. సో అప్పుడు అన్నారు, ఇంత జ్ఞానం ఉన్న నీకు ఇంకా నీకేం చెప్పి నేను అడిగారు. నిన్న నాకేమీ చెప్పొద్దు, ఈ జ్ఞానాన్ని ఎలా మిగిల్చుకోవాలన్నది మాత్రం నేర్పించు తాతయ్య అన్నాను. దట్ ఇస్ వాట్ ఇస్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో అండ్ ప్రీచింగ్ ఇట్ అండ్ నేను చెయ్యింది ఏది నేను అవతల వాళ్ళకి చెప్పనమ్మా, బికాస్ అది తప్పు అని నాకు తెలుసు. నేను చేస్తే కదా నాకు ఈ నీళ్లు వేడిగా ఉన్నాయంటాం, అది పట్టుకుని తాగితే కదా నాకు తెలుస్తుంది ఆ వేడంతని. సో నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే, నాకు జరిగింది అవతల వాళ్ళు, నేను ఒకప్పుడు ఈ తప్పు చేశానంటే నువ్వు చెయ్యక అని చెప్పగలను. అప్పుడు నాకు తులసి లేదురా చెప్పడానికి, నేనున్నాను ఇప్పుడు నీకు చెప్పడానికి. కాబట్టి సో డోంట్ డూ ఇట్, ఎందుకు అంత ముండిగా చేస్తావు, వద్దు నాయన అని చెప్తాను. ఇది నువ్వు అన్నది ఆ ఓపిక కావాలి దీనికి, లేకపోతే ఆడేలా పోతే మనకెందుకని ఉండొచ్చు. ఐ డోంట్ డూ దట్, ఎందుకంటే నోబడీ ఈజ్ ఫోర్సింగ్ మీ టు డూ ఇట్, దట్ తుల్సి ఇన్ మీ ఈజ్ మేకింగ్ ఇట్ డూ ఇట్. నేను ఒకప్పుడు అలా ఉన్నాను, నేను చేశాను, నేను అనుభవించాను, అదే అంటే నా అనుభవం ఉంది కాబట్టి. ఓ ఈ నీళ్లు వేడి అన్నారు కదా, అవును కదా, ముట్టుకుంటే వేడిగానే ఉంది, తాగాను అవును వేడి, టెంపరేచర్ ఇస్ కరెక్ట్ లైక్ వాట్ ఈ సెడ్. సో ఐ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ విత్ మీ, సో దట్ ఎక్స్పీరియన్స్ ఐ కెన్ పుట్ ఇట్ టు యూ. సో దట్ ఈస్ వాట్ మేడ్ యూ టర్న్ యువర్ లైఫ్ అరౌండ్ ఇన్ టు దిస్ అంటారా? నథింగ్ హ్యాస్ టర్న్డ్ అట్ ఆల్ స్వప్న, ఐ బిన్ లైక్ దిస్ త్రూ అవుట్ మై లైఫ్ అండ్ ఐమ్ జస్ట్ బీయింగ్ కంటిన్యూయింగ్ టు బీ దిస్. I do not want to go away from this. This is all I'm doing in my life. Amazing conviction mee mohanlo akka meer chaala mandi amma kontha mandi akka naaku matram chinna appudu nunchi oka adbhutamaina koochipudi nartakemaniga kuda telusu meer dancer ga ela appudu aa vayasulo meeku asalu ekkadaina erukulo undinda intha pedda actor avutaan nenu ledhu maa master gariki undindi prati guru ki telustundantaru kada vempati chinna satyam gariki undedi మహనీయులు అనేవారు ఇది కంత్రిది ఇది అమ్మో అని. ఆయన కోరియోగ్రాఫ్ చేసేటప్పుడు 5 ఏళ్ళప్పుడు నేను స్టెప్పు పట్టేసేదాన్ని, ఇంక ఇది అదే చేసేస్తుంది మిగతా అది అనేవారు. సో ఇది నాకు దుర్గక్క, మీ పెద్దమ్మ, ఆవిడ బాలక్క, శోభక్క, శోభనాయుడు గారు ఇటీవల చనిపోయారు, మంజు అక్క, మంజు భార్గవి అక్క, వీళ్ళు చెప్పేవారు ఇది దెయ్యం, ఇది దెయ్యం అని ఇలాగే పిలుస్తారు నన్ను, దెయ్యం ఎట్రావే అంటారు. అండ్ ఐఎమ్ హ్యాపీ. సో వాళ్ళు ఒక ఏదో అంటారు కదమ్మా, ఇప్పుడు మీ మన ఇంట్లో ఎవరో ఒకరు కనపడతారు, అమ్మో ఈ పని అయితే తిని బాగా చేస్తుంది అని తన్ని పిలుస్తారు. సో అలాగ అయితే తర్వాత డాన్స్ కంటిన్యూ చేశారా? అంత మీరు కష్టపడి నేర్చుకున్నారు, ఇప్పుడే డాన్స్ చేస్తారా? నేను కష్టపడి ఎప్పుడు ఏది నేర్చుకోలేదు, ఇష్టపడే చేస్తాను. సూపర్ ఆన్సర్ ఇది. ఓకేనా? అండ్
ఆ ఇష్టాన్ని ఎప్పుడు వదులుకోను. ఇప్పుడు వెన్ ఐఎమ్ ఫీలింగ్ అ బిట్ లో, నాకు లో అని ఎప్పుడు ఫీల్ అవుద్దంటే నరదృష్టి తగిలినప్పుడు ఐ ఫీల్ అ లిటిల్ లో, ఇది ఎవరికన్నా అవుతుంది. ఆ లో వచ్చినప్పుడు లేచి ఒక చక్కగా సాయిరాం సాయినాం అని ఏదో ఒక పాట, లేకపోతే గణనాయకాయ అని ఏకదంతాయ అని ఒక రెండు స్టెప్పులు ఇలా వేసాను అనుకో, ఫుల్ ఎనర్జీ, కమాన్ రాక్ తెలిసి అని మొదలు పెడతాను. వెళ్తాను కిచెన్లోకి, ఇలా దోపుకుంటాను, ఫిల్టర్ వేస్తాను, కాఫీ తాగుతాను, మై డే స్టార్ట్స్. మై డే స్టార్ట్స్ అట్ 5:30 ఇన్ ద మార్నింగ్ దీస్ డేస్. ఎర్లియర్ ఇట్ వాస్ 3:30. దట్ ఈస్ ద గ్లో వాట్ యువర్ సీయింగ్. 3:30 బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచేదాన్ని. అదే తాత అలవాటు. నేను మద్రాసులో మైలాపూర్లో తాతయ్య ఉంటాను, నేను టీనగర్లో. నేను లేచి తలకు స్నానం చేసి కార్ డ్రైవ్ చేసుకుని మైలాపూర్ వెళ్తే తాత కింద దిగి వస్తారు. ఏంటి ఎదురుగుంట గుడి, ఎదురుగుంట ఇల్లు తాతయ్య గారిది. ఆయన దిగి వచ్చిన తర్వాత ఇద్దరం ఫస్ట్ గుడిలోకి అడుగు పెట్టి మైలాపూర్ బాబా టెంపుల్, సాయినాథుడి టెంపుల్, తాత ఫస్ట్ అభిషేకం, నేను సెకండ్. 37 years ఐ కంటిన్యూ టు డూ దట్ విత్ మై గ్రాండ్ పాస్ గ్రేస్ అండ్ లవ్. So this and is that is a beauty and love and devotion and you know, love for life and people that yes. Mee mohanlo kanipistundi glowing. So ee kramamlo meeku Vishwanath gar tho anubandham ela erpadindi? Chaala ayemo life emo munde design chesi untadi swapna. Ee ghadi kuda design ayipoyindi. Ivaal actually nenu ninna night 2 daaka RFC lo shoot chesanu. Nen night 2 daaka eppudu shoot cheyinu. Point 1, my flight has to be postponed to morning. నిన్న మనం ఇంటర్వ్యూ చేయాలనుకున్నాం, బట్ ఇట్ డింట్ హ్యాపెన్. సో మార్నింగ్ ఏమైంది, మార్నింగ్ ఫ్లైట్ వేసారు, మార్నింగ్ ఫ్లైట్ నేను వెళ్ళలేను, క్యాన్సిల్ చేసేయండి అని చెప్పాను. నేను లేవలేను అలాగా. యాక్చువల్లీ ఇవాళ ఈవినింగ్ చెన్నైలో నాకు స్టేట్ అవార్డు వచ్చింది, పన్నయారం పద్మనీయం. ఆ సీఎం గారు ఫంక్షన్ ఆనర్ చేస్తున్నారు. ఐ వుడ్ లవ్ టు గో టేక్ మై అవార్డ్, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ దేర్. ఎందుకంటే నా వల్ల కుదరట్లే. ఇప్పుడు ఈ ఏజ్లో ఒక చిన్న స్లోనెస్ ఉంటుంది, నాకుంది అది. సో అప్పుడు నేను అన్నాను ఓకే అని చెప్పి, స్వప్న మనం చేద్దాం దా ఇవాళ ఇంటర్వ్యూ, అదర్వైజ్ ఈ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇది డిజైనే కదా, ఈ డిజైన్ ఫిట్ అయింది కదా. బట్ ఆయన నిన్న నీతో మాట్లాడేటప్పుడు నేను చెప్పాను, వీఆర్ డూయింగ్ ఇట్ అని చెప్పాను. ఆర్ట్ వీ డూయింగ్ ఇట్ నౌ? అవును. సో ఇజన్ దిస్ అ ప్లాన్ ఆల్రెడీ? సో వాట్ ఆర్ వీ డూయింగ్? ఇట్స్ ఆల్ ఆర్కిటెక్ట్. ఆ టైంలో ఎక్కడ ఫిట్ అవుతాం అన్నదే కదా. సో నాకు అలాగే జరుగుతుంది ప్రతిదీ. మరి తప్పులు ఎలా జరుగుతాయి లైఫ్లో? అది మనం చేస్తే తప్పు తెలిసి అని చేస్తున్నప్పుడు తప్పు ఎందుకు జరగదు? ఇది సరి అని చేసేటప్పుడు తప్పు ఎందుకు? తప్పు అని తెలిసి చేయవా? మనం తప్పు తెలిసే చేస్తున్నాం. సో అప్పుడు సరిగా ఒక డిజైన్ అయితే, బట్ ఇంకోటి చేసేస్తే మనం, మరి ఆ తప్పుని సరిదిద్దడం కూడా డిజైన్ ఉంటుందా? మరి అది డిపెండ్స్ ఆన్ మన అహంకారం. అది ఎప్పుడు వదులుతావు అప్పుడే కదా నువ్వు, నువ్వు కదా డిసైడ్ అవ్వాలి. అద్దా లేకుండా చూడొచ్చు, నేను చూడొచ్చు అంటే స్పెక్స్ అక్కర్లేదు, చూడొచ్చు. ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్. ఎస్, దాని ముందు చూడగలగాలి అంతే కదా. సో ఆ అజ్ఞానం ఎప్పుడు? అది తొలగితే కదా ఈ డిజైన్లకు ఫిట్ అవ్వాలి ముందు. నువ్వు కదా కారణం, నేను కారణం, ఏం జరిగినా తప్పైనా సరైనా అవతల వాళ్ళు ఎప్పుడూ కాదు. అది గ్రహించుకోవాలి. అది నాకు తెలియదు మరి వాళ్ళు ఎంతమంది గ్రహిస్తారో, నేను చెప్పడానికి పెద్ద ఇది కాదు. నా అనుభవానికి నాకు 55 ఏళ్ళకి తెలిసింది, ఇంత మాత్రమే నేను చెప్పగలను. నేను చేసే పని ఏంటంటే, నువ్వు నేను చేసేస్తాను, నువ్వు చేసే అలా చెప్పలేము మనం. వాడి కర్మ అంటాం అదే, వాడు ఎప్పుడు పడాలో, వాడు ఎప్పుడు నేర్చుకుంటాలో అప్పుడే నేర్చుకుంటాడు వాడు. నా మాత్రం ఏంటంటే, కొంచెం పాపం కదా, ఈయన కొంచెం ఎక్స్క్యూజ్ చేయని అడుగుతూ ఉంటాను కొంతమంది. సో దట్ హ్యాస్ టు హ్యాపన్ అగైన్. ఆ డిజైన్లో అది ఫిట్ అవ్వాలి. అలా విశ్వనాథ్ గారితో పరిచయం మీకు ఫిట్ అయింది? విశ్వనాథ్ గారిది ఇది డిజైన్డ్ డిజైన్. ఇద్దరు నాకు దత్తాత్రేయులాగా ముగ్గురు అమరారు గురువులు కూడా, విశ్వనాథ్ గారు, బాపు గారు, దాసరి నారాయణరావు గారు. సో అక్కడే నా డిజైన్ పర్ఫెక్ట్గా ఉంది. గురువు అంటే దత్తాత్రేయ అంటాం, మరి ఇది కాదా? అవును, అంతేగా. సో బ్రహ్మానం తులసి అనుకుంటుంటాను అప్పుడప్పుడు. నేను పిచ్చే అవ్వచ్చు, ఏదో అవ్వచ్చు, ఈ పిచ్చే చాలా అందంగా ఉందని బతికేస్తున్నాను నేను. అది మెయిన్. నేను ఇప్పుడు అడగబోయిన ప్రశ్న కూడా అదే. మీరు ఎంత ఎగ్జూబరెంట్గా ఉంటారు కదా, అందరు అంత బ్యాలెన్స్డ్గా ఉండాలి, కామ్గా ఉండాలి, కంపోజ్డ్గా ఉండాలి, ఇవన్నీ నేర్పిస్తారు మనకి. మరి మీరు ఇలా ఉన్నారు వైవేషియస్గా, ఫుల్ ఆఫ్ లైఫ్ అండ్ ఎనర్జీ, ఇంత ప్రేమ ఉలకపోస్తారు, అందరికీ అర్థమవుతారా మీరు అని? నాట్ నెసెసరీ, నాట్ నెసెసరీ. ఎవరినో కన్విన్స్ చేయడానికో, ఎవరినో అండర్స్టాండ్ చేసుకోవడానికో కాదు. నువ్వు నువ్వు అర్థం చేసుకో చాలు, అవతల వాడితో నీకేం పని? యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ నాట్ బీయింగ్ కాంట్రవర్షియల్ ఆర్ ఐఎమ్ నాట్ బీయింగ్ థింగ్, నువ్వు అన్నది ఇప్పుడు నాకు భయం వేస్తుంది. నువ్వు చెప్పిన తర్వాత ఇంకా మేము సైలెంట్గా ఉండాలి 55 ఏళ్ళ తర్వాత? ఐ డోంట్ థింక్ ఇట్స్ పాసిబుల్ అమ్మ. మనం ఎలా ఉంటాం అలాగే. నేను టైలర్ మేడ్ ఇలాగే, తులసి నవ్వితేనే అందంగా ఉంటుంది, పిచ్చిగా మాట్లాడితేనే బాగుంటుంది, ఏదో అనుకోండి, దానికి ఏమన్నా పేరు పెట్టచ్చు. బట్ దిస్ ఇస్ హౌ ఐ యామ్. మారాలి అంటే ఆలోచించాలేమో,
ఒక్కటే చేయగలను ఏంటంటే ఇంటర్వ్యూలు ఇవ్వడం మానేస్తాను, అమ్మో సినిమాల నుంచి తప్పేసుకుంటాను. అయ్యో ఈ రెండు మాత్రం మానకండి, మీరు ఏమి మానకండి, ఇది ఊరికే మనకి చెప్పబడి ఇది పెద్దవాళ్ళు ఊరికే చెప్తారు. మీలో నువ్వు అన్నది నిజమే, కానీ ఆ కామ్ కంపోజ్డ్ అన్నప్పుడు ఆ నిండు కొండ ఎప్పుడు తూగదు అంటారు, అది కరెక్టే. నేను అంటున్నాను మరీ అలా ప్రతి మాటకి చెప్పింది అలా క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిన పని లేదు. వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ యువర్ హార్ట్ ఆర్ మైండ్, వై కాంట్ ఐ యు బి, యూ క్యాన్ లాఫ్ ఆఫ్ కోర్స్, ఓన్లీ వెన్ యూ లాఫ్. ఎమోషన్స్ ఎప్పుడు లౌడ్గా ఉంటాయి, నవ్వు వస్తే గట్టిగా నవ్వాలి. ఏడు నవ్వుకి లిమిటేషన్స్ పెట్టావా ఏమన్నా, ఇంత డెసిబల్ సౌండే రావాలి, అమ్మమ్మ ఎక్కువ మించి నో 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 అంత నవ్వకొని చెప్పుకుంటావా, నో నో ఏడిస్తే ఏ ఏడుపు అంత రాకవా, కొంచెం లైట్గా రావా అని చెప్పుకుంటావా, నో నో. ఐ డోంట్ నో స్వప్న, యువర్ ట్రికింగ్ మీ ఆర్ ట్రాపింగ్ మీ, ఐ డోంట్ నో. నో నో నో, నాట్ టెల్లింగ్ యు, జస్ట్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ హౌ యు ఆర్ సో కంఫర్టబుల్ బీయింగ్ హూ యు ఆర్, విచ్ ఇస్ ద బెస్ట్ గిఫ్ట్. మనం మనంగా ఉండడం అన్నది చాలా పెద్ద వరం, ఉండగలగడం. అది మీరు మీరుగా ఉన్నారు కాబట్టి అది ఏం తెలుసుకున్నారు. షల్ ఐ కమ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్? యా, ఐ యామ్ రిఫ్లెక్టింగ్ యు, వెన్ యు యువర్ సెల్ఫ్, వై కాంట్ ఐ బి మై సెల్ఫ్? యెస్, ఐ యామ్ సీయింగ్ యు యాజ్ ఎ మిర్రర్ అండ్ ఐ యామ్ అగైన్ బీయింగ్ ఎ మిర్రర్, సో ఐ యామ్ రిఫ్లెక్టింగ్ వాట్ ఎవర్ యు ఆర్. ఇఫ్ యు ఆర్ డర్టీ ఐ యామ్ డర్టీ, ఇఫ్ యు ఆర్ నాస్టీ ఐ యామ్ నాస్టీ, ఇఫ్ యు ఆర్ గుడ్ ఐ యామ్ గుడ్, ఇఫ్ యు ఆర్ లవింగ్ ఐ యామ్ లవ్. ఇస్ దేర్ ఎ ప్రాబ్లమ్? అబ్సల్యూట్లీ నాట్, అండ్ ఆల్ ఐ సీ ఇస్ లవ్ అండ్ గ్రేస్ అండ్ బ్యూటీ. థాంక్యూ సో మచ్. సో మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతాను, విశ్వనాథ్ గారితో మీ ప్రీడెస్టిన్డ్ ప్రయాణం కొనసాగి, మీరు ఇప్పటికీ ఇందాకే మీరు చెప్పారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు కూడా గురుగారు గురుగారే, వారికి ఏ రూపంలో నువ్వు సేవ చేసుకుంటావన్నదో అవన్నీ మనం చెప్పుకోకూడదు బయట, అది వృధా అయిపోతుంది కదా. వారికి ఏం చేయగలను నేను చెప్పు, ఏం చేయగలను వారికి, అయ్యా దేవ మహానుభావ అని చెప్పగలను. దిస్ ఇస్ మ్యాడ్ తులసి అగైన్. Please be the mad Tulsi that you are, because you are spreading it so beautifully. Akka, eight pitches. Ante emotion vachindi akka, ante because of the love what you say. Deeni bhakta antaro em antaru meer peru pettale gaani naaku telisindi okate, genuine is genuine. Adi paal ante paal gaane kada, adem dan color maarchalem ga. No, I am an emotional person, but nu annattu a subtlety, a compose, a calm నాకు రాలేదో నాకు రావట్లేదు. నా కొడుకు నేను నేర్పించింది ఒకటే, నువ్వు నువ్వుగానే ఉండరా, మిగతా అదంతా అదే అడ్జస్ట్ అయిపోతుంది. బి యూ, ద వరల్డ్ విల్ అడ్జస్ట్. ఇట్స్ నాట్ దట్ ఇఫ్ యూర్ రాంగ్ ఐ విల్ టెల్ యూ. నా కొడుకు కూడా నాలాగే ఉన్నాడు, జెరాక్స్ వాడు. ఐ టోల్డ్ కీప్ గివింగ్ రై యుల్ గెట్, అంతే నేర్పించాం. వాడు ఏంటి అందరూ అంటున్నారు ఇప్పుడే, వాడు ఫెలో కోడ్ అసిస్టెంట్ డైరెక్టర్స్, మీ కొడుకు అన్నీ ఇచ్చేస్తాడు మా అడంగా, అమ్మో అవనా అవనా, ఇంకా స్పాన్సరే ఆంటీ అంటున్నారు వాళ్ళు. గుడ్ రా అంటాను నేను, ఏదైనా సరే డబ్బు రూపంగా చెప్పట్లా నేను కదా. సో దట్స్ అక్క, మిమ్మల్ని మీరు ఈ ప్రయాణంలో మీరు ఇంత పాజిటివ్ మైండ్ సెట్తో వెళ్తున్నప్పుడు మీ సమస్యలను ఎలా ట్యాకిల్ చేసుకున్నారు మీరు? నాకు సమస్య రాదుగా, పాజిటివ్ అప్పుడు ఎందుకు వస్తుంది, నెగిటివ్ అప్పుడు, అది నెగిటివ్ అని కూడా పేరు పెట్టను, అదేదో ఎక్స్వైజెడ్ నెగిటివ్. ఆ మాట కూడా నేను మాట్లాడను స్వప్న, you made me talk that. I did not use those words also. Na dictionary lo ledu, universal gar kuda ledu. We have named all that. So the more we are telling it, adi elli 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 corona ani ottarona ano cancer ano mano cancer 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 ani inta peragala corona corona inta peragatla negative negative inta peragatla. I don't want to perugu that also. Nen ilage నేను పాజిటివ్ మాత్రమే అంటాను, నేను దీనికి పాజిటివ్ కూడా పేరు పెట్టలేదు, ఎనర్జీ అని మట్టికే పెట్టాను. ఎనర్జీ ఒక్కటే, వెన్ యు ఆర్ లో, వెన్ యువర్ ఎనర్జీ ఇస్ లో, యు ఆర్ లో, అంతే. ద వరల్డ్ ఆల్సో ఎగ్జిస్ట్ దట్ వే. వాట్ యు డు వెన్ యువర్ ఎనర్జీ ఇస్ లో, మీరు ఎలా తమ్ పుంజుకుని? ఇట్స్ యూజువల్లీ నాట్ లో, ఇట్ ఇస్ యూజువల్లీ గాడ్స్ గ్రేస్. వెన్ ఇట్ ఇస్ లో, ద నేచర్ లవ్స్ మీ అలాట్, ద బర్డ్స్ చర్ప్ నియర్ మై హౌస్, ద సీస్ వేవ్స్ ఆర్ మోర్ స్ట్రాంగర్. I live near the beach in ECR Road. And then I said, oh, you're calling me? I'm coming. The bird correctly chirps. The crows come and ask me for bread. That's how I go back. So nature is beautiful for me. Constantly in tune with everything around. Everything. You try it, you will know. Akka, intha prayanamlo meeru Tamil, Malayalam, Telugu, Kannada, inka ema bhashalu natincharu ante? మలయాళం, హిందీ, హిందీ, అన్ని భాషల్లో ఇప్పటికీ. మాకైతే మా తులసి గారు తెలుగు వారు. మీకు అలా నేటివిటీ ఏమైనా అనిపిస్తుందా వీళ్ళ దగ్గర, ఇంకా బాగుంది ఈ ఇండస్ట్రీ బాగుందని? ఇండస్ట్రీ చెన్నైలో ఉండింది కాబట్టి, ఈ అన్ని భాషలు అక్కడే జరిగాయి కాబట్టి,
నేను చిన్నప్పటి నుంచి ఉన్నాను కాబట్టి నాకు ఇదంతా ఒక్క ఫ్యామిలీగానే అనిపించింది. సో ఐఎమ్ కంటిన్యూయింగ్ టు బీ లైక్ దట్. ఇప్పుడు హిందీలో కూడా వాళ్ళు మా తు కిడ్నీ అచీవ్ అంటున్నారు మొన్న కార్తికేయ 2కి వెళ్తే. అండ్ ఐ సెడ్ ఈ లవ్ ఎక్కడి నుంచి నేను తీసుకురాను, చైల్డ్ యాక్టర్ కన్నా హిందీలో చేశాను. అవును, రక్ష అన్న సినిమాతో పర్వీన్ బాబీ గారు చెల్లెలుగా అవి అవి చాలా సినిమాలు చేశాను, జితేంద్ర గారు అని. అది మన తెలుగు వాళ్ళు కూడా ప్రొడ్యూసర్స్, అందులో డూండి గారు అని, రవికన్న గాయచ్ వాళ్ళందరూ చెన్నైలో ఉండేవాళ్ళు, ఆల్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ హిందీ ఫిల్మ్స్. సో నాకంతా ఒకలాగే అనిపిస్తుంది అమ్మ. లవ్ ఇస్ అఫ్ కోర్స్ అది అంత బాగుంటుంది, బట్ ఎక్కడో మనకి మన మన ఆత్మ ఇక్కడ ఉంది అని అనిపిస్తుంది. మీరు అన్నట్టు తమిళనాడులో చెన్నైలో హార్ట్ ఆఫ్ ఆల్ ద సెంటర్స్ ఉంది కాబట్టి మనకు ఒక అనుబంధం ఉంటుంది అక్కడ చెన్నైలో. సో తెలుగు సినిమాలు ఇప్పుడు మళ్ళీ కార్తికేయ లాంటి పాత్రలు వేయడం అనేది హౌ హ్యాస్ ఇట్ బ్రాట్ ఇట్ బ్రాట్ యూ బ్యాక్ టు తెలుగు పీపుల్? ఈ మధ్యలో కొన్ని మంచి సినిమాలు పడుతూనే ఉన్నాయి స్వప్న. తర్వాత ఏమైందంటే ఈ కార్తికేయ 2 అన్న సినిమా మట్టుకు ఇప్పుడు ఇంత ఇంతలా పెద్దది అవ్వడం పెద్ద, దట్ ఈస్ డెఫినెట్లీ ఏం చెప్పాలి, రిటైర్మెంట్ ఏజ్లో అందరికీ పెన్షన్ వస్తుంది అంటారు కదా, నాకు డబుల్ పెన్షన్ ఇచ్చాడు దేవుడు. కేవలం నేను చేసిన పని మాత్రమే నాకు ఇంత పని తీర్చిపెట్టింది మళ్ళీ అని థ్యాంక్స్ టు యూ అంటాను ఎప్పుడు. నాకు నువ్వు నేర్పించింది నేను కరెక్ట్గా చేశానేమో అది నాకు ఇవాళ ఇస్తుంది. ఇది మళ్ళీ నాది కాదు, నా గురువులు అయిన శ్రీ విశ్వనాథ్ గారు, బాపు గారు, దాసనారాయణరావు గారు, ఐ ఓ ఆల్ దిస్, ఇదిగో తీసేసుకోండి సార్, మీరు ఇచ్చారు ఏదో అదేదో నేర్చుకున్న విద్యను చెడపకపోతే పర్వాలేదు, ఈ మాత్రం అయితే చాలు అని డబుల్ బొనాన్సాలు పెన్షన్తో బతికేస్తున్నాను హాయిగా. ఇంతమంది మహామహుల దగ్గర మీరు పనిచేశారు కాబట్టి, మీరు ఆల్రెడీ చాలా ఎక్స్ప్రెసివ్ డాన్సర్ కాబట్టి మీకు ఫుల్ ఆఫ్ అంటే మీ హావభావాలు అవి కూడా చాలా అవలీలుగా పలుకుతాయి. సో వీళ్ళ దగ్గర ప్రత్యేకంగా నేర్చుకున్న ఏమైనా న్యూయాన్సెస్ ఉన్నాయా విశ్వనాథ్ గారి దగ్గర కానీ దాసర్ గారి దగ్గర కానీ, అంటే ఎనీథింగ్ స్పెసిఫిక్ యూ పిక్ అప్ టైమింగ్ పరంగా కావచ్చు, డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్? ఫస్ట్ నేను అనాహం లేదు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. తర్వాత ప్రతి మనిషితో అదే విశ్వనాథు వాళ్ళ లెవెలు ఎవరైతే బాపు గారు కూడా అదే, వీళ్ళిద్దరికీ దాసనారాయణరావు కొంచెం విభిన్నంగా ఉండేవారు, వీళ్ళిద్దరిలో ఒకే క్వాలిటీస్ ఉండాలి, ఆ క్వాలిటీస్ అలా ఇన్వైట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను అంతే. అహం పక్కన పెట్టేశారు వాళ్ళు, ఆ మనిషి కాబులర్ అంటే కాబులర్ లెవెల్లోనే వెళ్ళి మాట్లాడేవారు వారే, అందుకే అలా యాక్ట్ చేసి చూపించేవారు. ఆ చెప్పులు కుట్టేవాడు చెప్పులు కుట్టేవాళ్ళగా ఆయన కూర్చుని చక్కగా అలా కూర్చుని అలా కుడతారు. మళ్ళీ వారు పూజారి అంటే పూజారి లాగా మన సాక్షి రంగారావు గారు, అయ్యో ఆ కృష్ణుడే, అయ్యమో నువ్వు వెంకటేశ్వర స్వామి అంటున్నావు అని అంటే ఇవన్నీ వారు చేసినవి కదా. సో ఏ మనిషికి దట్ దట్ మ్యాన్ దట్ దట్ థింగ్ లాగా వాళ్ళు బిహేవ్ చేసింది మాత్రం ఇన్వైట్ చేసుకున్నాను. అండ్ వాళ్ళు డిసిప్లిన్, డిగ్నిటీ మన చేతిలో ఉన్నది, డిసిప్లిన్ మన చేతిలో ఉన్నది, ఓకే, అండ్ ద డివోషన్ టువర్డ్స్ ద వర్క్, ఈ మూడు మాత్రం వాళ్ళ దగ్గర నుంచి చూసుకున్నాను. ఇది మాత్రం మనం 0.1% పాటిస్తే చాలు. అద్భుతం, అంటే బెస్ట్ పీపుల్, బెస్ట్ మహానుభావుల చేతుల్లో మీరు ఉన్నారు. ఎంతకన్నా టీచర్స్ ఎవరు చెక్కినట్టుగా, ఒక శిల్పాన్ని చెక్కినట్టు తులసి గారిని చెక్కారు అలా. మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఎవరితో ఉన్నాయక్క మీకు, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మీ జర్నీ విత్ దాసరి గారు? దాసరి గారితో కూడా మీరు చాలా బాగా, అయ్యో ఆయన ఒళ్ళు కొంచెం పెట్టుకుంటారు ఎప్పుడు, ఆయన ఓజాబిలి అంటే కలిసి షార్ట్ పెట్టనేవారు, ఓజాబిలి సాంగ్కి అంకుల్ దీన్ని ట్రాలీ వేసుకుందాం అనేదాన్ని నేను. ఏమి కొత్తది బుట్టు తింటుంది విశ్వనాథ్ గారు చెప్తూనే ఉంటారు అంటే ఆయనకి అప్పుడే నీకు యాక్చువల్లీ చెప్పాలంటే చిల్లర కొట్టి చిట్టమే ఫస్ట్ సినిమా. అవును, ఆ సాంగ్ పాపులర్ అయింది, తర్వాతే విశ్వనాథ్ గారు శేష మాస్టర్ గారు చెప్పి సీతామహాలక్ష్మికి అంటే ఇది బుడ్డది ఇది మగ అంటే, అప్పుడు విశ్వనాథ్ గారు నన్ను మగ అబ్బాయిగా ఫస్ట్ టైం ఓన్ హెయిర్ని కట్ చేసి అప్పుడు దాకా విగ్గులు పెట్టేవారు, ఆడపిల్లలు మగ వేషాలు వేసినప్పుడు విగ్ పెట్టేవారు మగపిల్లాడుగా, ఈయన మాత్రం అసలు అలా జుట్టు కత్తిరించేసి మగపిల్లాడిగా తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఆయన తులసి రామని పెట్టారు, మగపిల్లాడిగా ఎందుకు నన్ను ఇంట్రడ్యూస్ చేసి మాస్టర్ తులసి రామని ఎందుకు పెట్టారని ఇప్పుడు లైట్గా అర్థమవుతుంది. ఇది రౌడీది కొంచెం కంత్రిది కూడాను ఇది అని అనుకున్నారేమో అది. సో అలాగ ఎంత మురిపంగా ఆయన మాట్లాడతారు మీ గురించి మాట్లాడినప్పుడు కూడా, అంటే అవును ఆయన ఎన్ని సందర్భాల్లో. బాపు గారు అంతేనమ్మా, బాపు గారు మాటలు తక్కువ అంటారు కదా, నాతో ఉన్నప్పుడు హీ టాక్ సో మచ్, ఆయన రమణ గారు వాళ్ళ ఫైల్ ఇలా పెట్టేసుకుంటాను సంఖ్యలో పెట్టుకుని ఇలా ఇలా వెళ్తాను, ఏమిటోయ్
ఏమిటి శంకరం ఇట్రా అంటారు. అండ్ ఏం చెప్పాలా, ఆయనకి అంత ఇష్టం ఆయన బుగ్గలు. ఇప్పుడప్పుడు ఇలా ఇలా అని ముద్దులు పెడుతూ ఉంటారు ఆయనకి, ఇలా కూర్చొని పెద్దదిగా కూడా అలాగే చేశారు మంత్రి గారు ఇక్కడ చేసేటప్పుడు. అండ్ ఎవ్రీ వన్ యూస్ టు వాచ్ దీనికి ఎంత ధైర్యం దీనికి అని. నాకేం ధైర్యం, నేను చిన్నప్పుడు నుంచి చూస్తున్నాను కావాలని. అవునవును. సో నాకేం కావాలన్నా ద సేమ్ లవ్ కంటిన్యూస్ కదా. అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. సో బట్ ఐ థింక్ దే ఆల్ న్యూ ఇది ఇలా బేబీగానే ఉండి మిగిలిపోతుందేమో అని. పాపలాగా ఉండడమే ఇప్పుడు కూడా స్వప్న, ఎవరిని తిడితే ఏడ్చేస్తాను, నవ్వొస్తే నవ్వొస్తాను, నిద్ర వస్తే నేను చేయలేను, నాకు నిద్ర వస్తుందని వెళ్ళిపోతాను, ఇలాగే ఉన్నాను. పాపం జనం ఎలా ఏమిటో నాకు తెలియట్లేదు. మరి మీరు ఇంత ఆనందంగా ఉంటారు కాబట్టి మీరు వస్తేనే ఒక వెలుగు తెర మీద బయట కూడా సెట్లో. నేను చూస్తున్నాను కదా ముందు నుంచి చాలా కాలం తర్వాత మిమ్మల్ని కలుస్తున్నాను కానీ. సో ఇప్పుడు ఈ కార్తిక క్యారెక్టర్ వేస్తున్నప్పుడు మీకేమన్నా వ్యక్తిగతంగా అంటే ఆ భక్తిలో వాటిలో ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి, అవన్నీ అవుతాయా, మనకి అద్భుతాలు జరుగుతాయి, ఇవన్నీ చెప్తాం కదక్క. ఆ డైరెక్టరు ఎంత బాగా రాసుకున్నాడన్న విషయం తెలిసింది నాకు. అండ్ ఆ సినిమా వాళ్ళు స్టార్ట్ చేసేటప్పటి నుంచే ఈ కోవిడ్ రావడం ఇది రావడం ఏ వచ్చినాయి. నేను అన్నాను ఒక్కటే, చందు ఇవన్నీ పక్కన పెట్టి ఈ సినిమా 100 కోట్లు చేస్తున్నానా అని చెప్పాం. ఎందుకో తెలీదు. అండ్ నేను చెప్పానైందనా ఇది కూడా నాకు వద్దమ్మా. బట్ ఐ నో ద డెడికేటెడ్ వర్క్ వాట్ దే డెడ్ దోస్ చిల్డ్రన్ దట్ విల్ బీ ద రిజల్ట్ అని తెలిసింది. సో నేను అన్నాను వాళ్ళ ఫలితం కూడా పాప ఎదురు చూడలేదు ఆ పిల్లలు. వాళ్ళు వాళ్ళ పనిని భక్తి శ్రద్ధలతో చేశారు. అంత రీసెర్చ్ చేసేది ఎంత అలాగ ఈ అబ్బాయికి మైండ్ రావాలి. పొద్దునే చాదస్తంగా చాలామంది, నేను అదే సినిమాలో అదే బయట అది కాదుకపోయినా సినిమాలో అదే కదా దేవుడు అది దీని, ఎవరు దేవుడు అని ఈయన చెప్పాడు. నువ్వు బాగుంటే నువ్వు దేవుడేరా అంటున్నాడు. ఇది ఎంతమంది తల్లులు చెప్తాం ఇంట్లో, ఎంతమంది పిల్లలు వింటారు. ఇప్పుడు సినిమాగా వెళ్ళి చూడట్లేదు వాళ్ళు. అప్పుడు ఏమన్నావు, ఆ డైరెక్టర్ చెప్పిన ఎంత మంచి విషయం చూడు, దెయ్యం ఏమీ లేదు అది నువ్వే అని చెప్పాడు ఎంత సింపుల్గా. అవును కదా. సో ఎనీబడీ కెన్ బి, అదే నేను మొన్న స్పీచ్లో చెప్పాను, నాకు అందరూ కృష్ణుడిలాగే కనిపిస్తున్నారు ఇప్పుడు అన్నది. ఓకే. సో బికాస్ ఎస్ దట్స్ ట్రూ, ఎనీబడీ కెన్ బి వాట్ ఎవర్ యూ వాంట్ వాట్ యూ విష్, బట్ ట్రై టు బి విష్ ద గుడ్ థింగ్ ఆల్వేస్ కదా. దట్ ఇస్ కరెక్ట్. అది ఎక్స్పీరియన్షియల్గా ఈ సినిమాలో నాకు వచ్చింది. కాకపోతే అందరూ నువ్వు అన్నట్టు భక్తి శ్రద్ధలతో కనిపిస్తుంది అంటే ఎస్ ఐ లవ్. There's something nice, even better than us. మనం ఎప్పుడు నేను ఒక చిన్న కూర చేస్తే నేను ఉంటాను బాగుందా బాగుందా అంటాం. అంత మనం విల్ బి వెయిటింగ్ ఫర్ ప్రైజెస్ ఇది ఎక్కలిజ్. అలాంటిది వాడు ఎవడో అన్నీ చేసి అలా వదిలేశాడు, కృష్ణుడో రాముడో ఎవరో కానీ అమ్మ. ఎందుకు మన షిరిడి సాయిబాబా అయినా కూడా చెప్పులు లేకుండా అది లేకుండా అలా ఉంటాడు ఆయన. మనం ఆయన భక్తులతో నాకు ఇది కావాలి అది కావాలని అడిగి ఈ మళ్ళీ మనకు వచ్చేసిన తర్వాత ఈ సాయి ఎవరు సాయి ఎవరు సాయిబాబు ఎక్కడో విన్నానే అంటుంటాం. ఇది అహంకారం కాదా ఇది ఇది కదా. మరి వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళు ఎప్పుడు చెప్పుకోలేదే నేనే కృష్ణుడు నన్ను పూజించి అన్నాడు ఆయన. అదే నాకు కార్తికేయలో నచ్చింది. సో దట్ రిలేటెడ్ టు మీ. మీరు అన్నీ మీరు అంటే అందులో ఫిలాసాఫికల్ బెంట్ ఆఫ్ మైండ్ కాబట్టి మీరు అన్నీ అలా మీకు అర్థం పరమార్థం అని కనిపిస్తూ ఉంటాయి అన్నింటిలో. ఐ రియలీ పరమార్థానికి వెళ్ళను, అర్థమే ఇంకా వెతుకుతున్నాను. అంతేనా అక్క? ఇంత బాబా భక్తులు మీరు షిరిడికి చాలాసార్లు వెళ్ళి ఉంటారు కదా. నాట్ రియల్లీ. మా తాతయ్య గారు ఏం చెప్పారంటే నువ్వు స్నానం కూడా చేయక్కర్లేదు తులసి, నీ సుమ్మావి వెళ్ళకెత్తలా అనేవారు. ఎందుకు ఇలా అంటున్నారు తాతయ్య అని ఒక్కొక్క మాటే చెప్పి వదిలేవారమ్మ. దే వర్ నెవర్ లాంగ్ డిస్కోర్సెస్ ఫర్ మీ ఫ్రమ్ గ్రాండ్ పా. మేబీ అది చాలా అనుకున్నారేమో. టాటాయిస్ లాగా అలా కూర్చుంటారు, నేను ఇక్కడ కూర్చుంటాను, ఇలా చూస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి నేను చాలామంది బిగ్గెస్ట్ పొలిటీషియన్స్ చూశాను. ఐ సా మేడం జయలలిత కమింగ్ సిట్టింగ్ లైక్ దిస్ వెన్ మై గ్రాండ్ పా ప్రీచ్డ్. ఐ వాజ్ సచ్ అ స్మాల్ బేబీ. ఎంజీఆర్ గారు చెప్పి ఆవిడ వచ్చారు. హీ వాజ్ మేడం ఇందిరాగాంధీస్ రైట్ హ్యాండ్ ఇన్ స్పిరిచువల్ అడ్వైజింగ్. మా తాతయ్య గారు ఆవిడే డాక్టరేట్ ఇచ్చింది. డాక్టర్ ముత్తు వెంకటరామన్ ఆయన పేరు. సర్వ్డ్ హర్ 37 ఇయర్స్ ఇన్ ఢిల్లీ. సో మేడం అడిగేది, పక్క రూమ్లో ఉండేవారు, ముతు కెన్ ఐ స్టెప్ అవుట్ అంటే నో మ్యామ్ అనదర్ 5 మినిట్స్ టు గో అంటే అలా కాల్ వెనక్కి తీసేసేవారు మేడం. సో దిస్ ఇస్ ఆల్ వాట్ తాత యూస్ టు షేర్ విత్ మీ. తాత గురించి అన్నిటిలో న్యూస్ పేపర్స్ ఇండియన్ ఎక్స్ప్రెస్ హిండూ ఏం ఆర్టికల్ వేసినా 30-35 ఇయర్స్ బ్యాక్ ఇట్ యూస్ టు బీ ద ప్రూఫ్ ఒరిజినల్ అని నమ్మేవారు. అలాంటి దీంట్లో బేజన్ దారు వాళ్ళ అన్నవారు ఈ లక్కీ స్టోన్స్ అన్నది స్టార్ట్ చేస్తే నేను ఏ ఇంటర్వ్యూలో ఎంత ఎలాబరేట్గా చెప్పలేదు. నువ్వు కాబట్టి నువ్వు దీనికి అర్హత కాబట్టే ఇంత చెప్తున్నాను నేను. అండ్ ఈ డిజైన్లో అది ఉంది మన అనుకున్న డిజైన్లో. ఐఎమ్ టెలింగ్ ఇట్ ఓన్లీ నౌ. సో బేజన్ దారు వాళ్ళ గారు ఆ లక్కీ స్టోన్ స్టార్ట్ చేసేటప్పుడు
తాతని సార్ యూ హ్యావ్ టు కమ్ అండ్ ఇనాగ్రేట్ మై లక్కీ స్టోన్స్ అన్నారు. ఇవాళ అందరూ పెట్టుకునే లక్కీ స్టోన్స్ అదే, ఇన్క్లూడింగ్ అమితాబ్ బచ్చన్ గారు కానీ ఎవరు కానీ అందరూ నార్త్ టు సౌత్. తాత దాన్ని 7th ఫ్లోర్లో ఆ బిల్డింగ్ ముంబైలో తాత వెళ్ళారు ఇనాగ్రేట్ చేసేటప్పుడు. ఆయన గణేష భక్తుడు, ఆయన గణేష్ స్పీక్స్ అని ఒక ఆర్టికల్ రాస్తారు ఆయన. ఎస్, అప్పుడు తాత అన్నారు వన్ ర్యాట్ విల్ కమ్ నౌ సీ అన్నారు. 7th ఫ్లోర్కి ఒక ర్యాట్ గడగడగానే వచ్చి స్టేజ్ మీద వెళ్ళింది. తాత అప్పుడు బ్లెస్ చేశారు, ఇలా సిల్వర్ ఔరా వచ్చింది, పేపర్లో ప్రూఫ్తో సహా ఉంది ఇండియన్ ఎక్స్ప్రెస్లో. దట్ ఈస్ మై గ్రాండ్ పా అండ్ ఐఎమ్ హియర్ హిస్ గ్రాండ్ డాటర్. దిస్ ఇస్ ద థింగ్ వాట్ ఐఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్. హీ పాస్డ్ ఆన్ ద లెగసీ టు మీ. మీకు కూడా దివ్య దృష్టి అంటే ముందు ముందు జరగబోయే విషయాలు తెలుస్తాయి. మీరు కూడా ఒక ఛానలింగ్ చేస్తారు, ఇస్ దట్ రైట్ తులసి గారు? హౌ డు ఐ పుట్ ఇట్? ఐ కెన్ టెల్ దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్, డోంట్ డూ ఇట్. ఐ కెన్ టెల్ దిస్ ఇస్ వెరీ నైస్, దిస్ ఇస్ ద డేట్తో సహా చెప్పగలను. ఎంతోమంది వాళ్ళకి ఇన్క్లూడింగ్ కోడి రామకృష్ణ పెద్ద కూతురికి ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు, ఫస్ట్ టైం చెప్తున్నాను. కానీ అందరికీ చెప్పింది, తనే చెప్పుకుంది, కోడి రామకృష్ణ భార్య వాళ్ళ కూతురిని అడిగితే చెప్పేస్తుంది. 8 ఏళ్ళు ఎంత పిల్లలే ఉంటారని చెప్పారట, నేను డేట్తో చెప్పాను, ఇదే ఆడపిల్లని పుట్టుతుంది అన్నాను. ఎగ్జాక్ట్గా అదే డేట్లో షీ డెలివర్డ్ అ గర్ల్ బేబీ. ఏ డాక్టర్ పుట్టదని చెప్పిన తిరిగి. ఇది నా అహంకారం కాదు, నేను ఇలా చెప్పుకొని కూడా కాదు, ఇది ఏదో నాకు తెలిసింది, నాకు ఏదో ఒక వైబ్ వస్తుంది, నేను చెప్పగలను అంతే. ఇట్స్ కమింగ్ ఫ్రమ్ హియర్, ఐ కెన్ ఓన్లీ పాస్ ఇట్ ఆఫ్. తల్లికి నాడిలోంచి ఎలా వస్తుందో పాపకి ఫీడ్ నాకు అలా వస్తుంది, ఈ పాప వదులుతుంది అంతే బయటికి. ఐఎమ్ అగైన్ దట్ శంకరావర్ణం తులసి. చాలా చాలా అద్భుతంగా ఉన్నాక చాలామంది ప్రముఖులకు కూడా మీరు చెప్పారు ఇలా చాలామందికి. ఎలా ఎలా వాట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ చెప్పండి. ఐ రియలీ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. దే హవ్ చోజన్, ద డిజైన్ హ్యాస్ చోజన్ సర్టన్ పీపుల్. ఇందులో 20% ఏ ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఈ 20% వల్ల 80% బ్యాలెన్స్ అవుతుంది వరల్డ్లో. మీకు గిఫ్ట్ ఉందని ఎలా తెలిసింది మీకు? మా తాతయ్య ఉండేది కదా, ఆస్తి ఎవరికి ఇస్తారు? తులసి అని పేరు పెట్టిన ఈ తులసికి మాత్రమే ఇవ్వాలనుకున్నారు. ఎప్పుడు అంటారు ఈ పేరు వల్ల పెట్టింది అమ్మమ్మ నీకు అంటారు. సో ఇప్పుడు మరి ఈ గిఫ్ట్ తోటి మీ జీవితం గురించి కూడా మీరు తెలుసేసుకుని ఉంటారు కదా బాగా. ఏం తెలుసుకున్నారు మీ జీవితం గురించి అక్క, తెలుసుకోవచ్చా, అడగచ్చా? ఏం తెలుసుకున్నాను అంటే, తప్పు అని తెలిసి చాలా తప్పులు చేసినప్పుడు అది తప్పు కాదు అని దాన్ని సరిదిద్దుకున్నాను కదా, అక్కడ మొదటిసారి నేను ఏంటనో నేను తెలుసుకున్నాను. ప్రతి వాళ్ళు పుట్టంగానే రాముడో బుద్ధుడో అవ్వడు. అందుకే కృష్ణుడు దేవుడు రాముడు దేవుడు అని ఎందుకన్నారంటే, వాళ్ళు చేసింది వాళ్ళు బతికింది మనం నేర్చుకుంటే అప్పుడు మనము అది అలా ఉండాలి అని ట్రై చేయడానికే గుడి అని పెట్టారు. సో నేను ఫస్ట్ నేర్చుకున్న పాఠం ఏంటంటే, నువ్వు నిన్ను సరి చేసుకోవడానికి నీ చేతుల్లోనే ఉంది, అవతల వాడెవడో వచ్చి నీకు అడ్డుపడ్డమో నీ జీవితానికి ఇది చేయడమో ఏది ఉండదు, నువ్వు మాత్రమే కారణం అన్నది మాత్రమే ఫస్ట్ తెలుసుకున్నాను. ఇది తెలుసుకోవడానికే 50 ఏళ్ళు పట్టింది. చాలా వింటుంటే అద్భుతంగా ఉంది. అంటే ఒక చాలా బాహ్య ప్రపంచంలో ఉండే ఒక వృత్తి మీది, ఒక చాలా ఆంతరంగిక ప్రపంచంలో ఉండే మీరు, అంటే ఈ గిఫ్ట్తో మీకు అవన్నీ తెలియడం అన్నీ, ఈ రెండింటిని మీరు రెండు చక్రాల్లాగా నడిపించుకుంటున్నారే, అది అడ్మైరబుల్. చాలా తాతయ్య అనేవారు, నువ్వు తులసి, తులసిగానే సినిమా ఇండస్ట్రీలో ఉంటారంటే ఎందుకు ఇలా అంటున్నారు తాతయ్య అని లైట్గా అలా చెప్పొదిలేస్తారు ప్రతిదీ. తర్వాత అర్థమవుతుంది, అమ్మో ఎందుకు ఇలా అన్నాడు ఈ తాతయ్య అంటే, ఐ సెడ్ ఓకే గుడ్ లెట్స్ రాక్ అంటాను. నేనుగానే కదా ఉండాలనుకున్నాను, ఉన్నాను కదా, నేను ఉన్నాను కదా. ఇది అక్క ఇది అస్ట్రాలజీ కాదు? కాదు, ఇది ఒక దివ్య దృష్టి అంటారా? దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ అస్ట్రాలజీ. పాయింట్ వన్, అస్ట్రాలజీ ఈజ్ వాట్ దో మై గ్రాండ్ పా హిమ్సెల్ఫ్ వాజ్ అ సుపీరియర్ ఇన్ అస్ట్రాలజీ. ఇట్ ఈస్ ఆల్ ద టైమ్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్పగలను. తమిళ్లో తెలుగులో అంతా ఏమంటారు, శనీశ్వరుడిని అన్నిటికీ సాయి అంటాను కాబట్టి ముందు సాయి శనీశ్వర అని వస్తుంది. నేను గురువుని తెచ్చేసుకుంటాను ముందు, గురువు ఉంటే గైడెన్స్ వెళ్ళిపోతుంది అన్నమాట, అక్కడ నాకు ఎక్కువ బలం ఉంటుంది ఎప్పుడు గురు బలం. సో గైడ్ కావాలి కదా ఫారెస్ట్లోకి వెళ్ళేప్పుడు, ఇది కాదు అటు ఎల్లక ముళ్ళు ఉంటాయి, అటు దెయ్యం ఉంటుంది, అటు ఇది ఉంటుంది, ఏదో చెప్పాలి కదా. దెయ్యం కాదనుకోండి, పులులు అవి ఉంటాయి అటు వెళ్ళొద్దని అనడానికి ఒక గైడ్ కావాలి కదా. సో ఆ గైడ్ నాకు బాబా. సో సాయి గణేష్ అని వస్తుంది ముందు. సో ఏమైందంటే, సో ఇప్పుడు ఏమంటారు ఆ చార్ట్ వేసారు అస్ట్రాలజీ, ఓకే ఇది ఇప్పుడు
ఒక 1 వీక్ బ్యాక్ ఊరికే అనుకుంటాను, నేను చదవను, ఐ డోంట్ రీడ్, ఐ డోంట్ డూ ఎనీథింగ్, ఐ జస్ట్ సిట్ అండ్ ఐ గెట్ ద థింగ్స్ అన్నమాట. సో ఇప్పుడు అక్కడి నుంచి ఒకడు పైన మేడ మీద ఉన్నవాడు ఈ బీదోడిని చూసి, సో కాల్డ్ బీదోడు అనుకుందాం, అయ్యో ఈడు ఇలా ఉన్నాడేంటి అని అనుకుంటాడు. వీడు అక్కడి నుంచి చూసి, ఓ వీడికి ఎంత డబ్బు ఉందా అనుకుంటాడు. ఇది అయిపోయిందా, వీడు అక్కడికి వెళ్తాడు ఒక సైకిల్లో, వాడి కిందకు వస్తాడు, వచ్చాడా, అప్పుడు వాడు సేమ్ డైలాగ్ వస్తుందా, ఈ లేనివాడు ఉన్నవాడయ్యి ఉన్నవాడు లేనైనప్పుడు ఏమవుద్ది, వాడు అక్కడి నుంచి నీచంగా చూస్తున్నాడు కదా, అదే నీచం, సాటన్ నీచ పార్వంలో ఉంది అంటారు కదా తమిళ్లో, అంటారు అదే కదా. మరి వాడు ఆ పైన నుంచి కింద చూసాడు, ఈ ఇంట్లో ఉన్నాడు ఆ ఇంట్లో ఉన్నాడు ఎవడున్నాడు, నేనే ఉన్నాను, ఏ ఇంటికి వెళ్ళాలి నేనే కదా వెళ్ళాలి. అవునవునవును. సో ఇది ఇంత సింపుల్ గా ఉంది కదా, చాలా సింపుల్. దిస్ లాస్ట్ వీక్ ఐ వాస్ జస్ట్ థింకింగ్, అవును కదా నీచపార్వం అంటే ఇదా, ఓకే నీచపార్వం అంటే తమిళ్లో చెప్తున్నాను, చంద్రుడు నీచంగా ఉన్నాడు, ఇది నీచంగా ఉన్నాడు, ఎస్ ఇదంతా సైకిల్ కదా, చంద్రుడు అక్కడే ఉండిపోడు కదా, అక్కడ నుంచి వెళ్ళాలి కదా ఎక్కడికో ఒక చోటికి. సో అదే కదా గ్రహ బలం అనేది. సో దట్ ఈస్ వాట్ ఈస్ అస్ట్రాలజీ అబౌట్. మ్యాథ్స్, సైన్స్, జియోగ్రఫీ ఇస్ వాట్ ఈస్ ఆల్ అబౌట్ లైఫ్. సో ద నేచర్ ఇస్ గైడింగ్ యూ ఎవ్రీ టైమ్, రైట్? ఇఫ్ యూ కెన్ కనెక్ట్ విత్ దట్, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. అక్క మీరు ఇంత ఫోర్త్ రైట్గా వెళ్ళి అందరికీ మీరు చెప్తారు ప్రేమతోటి కన్సర్న్ తోటి మీకు స్ఫురించిందని చెప్పి, అందరూ హౌ డు దే రిసీవ్ ఇట్? మోస్ట్ ఆఫ్ దెమ్, ఇట్స్ ఓన్లీ పాజిటివ్ పీపుల్ హూ కమ్ టు మీ, మిగతా వాళ్ళు ఐ డోంట్ కేర్, బట్ దెన్ ఐ నో దట్ ఈస్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ ద డిజైన్. బట్ ఈవెన్చువలీ దే కమ్ బ్యాక్ అండ్ దే కంప్లీట్లీ సరెండర్ టు మీ, మీరు చెప్పింది కరెక్ట్ అండి అని. సరే ఐ సెడ్ డోంట్ సరెండర్ టు మీ, నా నిన్న నిమిత్తం మాత్రమే, నేను ఊరికే కొరియర్ సర్వీస్ అని మీకు చెప్పాను, వాడు ఎవడో చెప్తున్నాడు, నేను ఇలా చెప్తున్నాను, నాకు తెలీదు, నేను ఓనర్ కాదు ఈ మాటలకు అని చెప్పి చెప్తున్నాను, బట్ ఐ డోంట్ నో. 1 రూపీ ఇచ్చి నువ్వు ఇది కొంటావంటే ఏమంటున్నారు, ఈవిడ 1 రూపీ ఇచ్చి కొంటాను, కొన్నారే ప్రతి వాళ్ళు, ఇల్లులు కొనుక్కున్నారు, కార్లు కొనుక్కున్నారు, నేను ఇచ్చాను నేను చెప్పట్లేదే, నాకేదో అనిపిస్తుంది నేను చేశాను, అది పిచ్చేయావని ఏదనేవని, బట్ అయ్యింది కదా, ఇప్పుడేం చెప్తావు, వాడు మొక్కే దీంట్లో నేను బోనస్గా ఉన్నాను, అవి ఎక్కడ ఉన్నాయి ఆ పిచ్చింది చల్లగా ఉన్నాయి అంటున్నాడు. బాగా ఉంది కదా, ఫ్యాసినేటింగ్ నిజంగా. అసలు వింటుంటే ఈ ఫ్యాకల్టీస్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు అక్క? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందంగా యాక్ట్ చేయడం ఉండడం అదొక చాలా రేర్ టైప్, అంటే అమ్మగా ఇలా మెరిపించే వాళ్ళు తక్కువ. ఎంతమంది స్వప్న, దీనికే చాలా మంది కత్తులు కటారాలు పెట్టేస్తున్నారు నా మీద, ఎవ్వరూ లేనట్టు దీన్నే పిలుచుకొచ్చి దీన్నే చేయించాలి అని. అవును, పోటీ ఉంటుంది అక్క, అమ్మలకు కూడా పోటీ ఉంటుంది. తెలియదమ్మా, నాకు మట్టుకు నేనే పోటీ. నేను నా గోల్ ఎలా ఉంటుందంటే, నా సంసారం నా ఇది, నేను వచ్చాననుకో ఈ షార్ట్ కరెక్ట్గా ఆయన అనుకున్నట్టు చేసాము, అందులో అంతవరకే చిన్నగా లైట్గా పిచ్చిందని నాకు ఇప్పుడే తెలుస్తుంది స్వప్న. సో మీరు పోటీ పడే అమ్మలందరూ అందరికి ఏం చెప్తారు? నేను పోటీ పడే ఎవరు వాళ్ళు? ముందు మీరు కాదు, మీతో పోటీ పడే అమ్మలందరూ వాళ్ళు ఎవరు చెప్పు ముందు, నాకు తెలియదు, నాకు అసలు ఐ డోంట్ నో ఎవరు ఉన్నారు మనకు అమ్మలు. ఆఫ్ కోర్స్ మీతో జయసుధమ్మ చాలా సీనియర్, అమ్మో ఆవిడ ఆవిడ చాలా అద్భుతమైన అమ్మ క్యారెక్టర్లో ఉన్న ఆవిడ ఇంకొక డిఫరెంట్ జనరేషన్. ఇప్పుడు ఎవరున్నారు మనకి? మనకి హేమ గారు, మన నదియా, మన ప్రగతి గారు, సుధా గారు, వీళ్ళందరూ అమ్మ క్యారెక్టర్స్లో ఉన్నారు. ఎనీ మీకేమన్నా ఉంటుందా కాంపిటీషన్? ఉంటుందా? అయ్యో వాళ్ళందరూ నాకన్నా ఎంత గ్రేట్ పాత్రలు చేశారమ్మా ఆల్రెడీ, ఇంకా చేస్తున్నారు. నేను వాళ్ళ ముందు శంకరావరణ తులసి, శంకరం గాడు, వీడేంటి వీడు, పిచ్చినా కొడుకు వీడు, చీచి నాతో అసలు ఎప్పుడూ లేదు తల్లి. పోటీ దేంతో ఉండాలి? నాకు నాతో ఉండాలి. నాకు అవతలతో ఉన్నప్పుడు ఇంకా పోటీ ఏంది, నువ్వు అక్కడే ఓడిపోయావు. నేను నీతో పెట్టుకుంటే అసలు నువ్వు ఎవరు? నువ్వు స్వప్న కదా, నీది నీకే కదా, తులసి తులసికే కదా, నీకు ఆకలి వస్తే నేను ఎలా తినగలను? నాకెలాగ ఇస్తాడు ఆ భోజనం? నీ భోజనం నీకే ఇస్తాడు, నువ్వే తినాలి. ఎవరికి ఎంత ఆకలి వేస్తే అంత భోజనం ఉందంటారు అయితే? ఆకలి వేస్తే సరే, కరెక్ట్, అది కరెక్ట్. ఆ టైంకి ఎవరికైనా అది నిర్ణయించి పట్టింది కదా, ఎవ్రీ గ్రెయిన్ మీద మన పేరు రాస్తుందని పెద్దోళ్ళు ఎందుకు పాత్ర మీద కూడా. నేను నోట్లోంచి మరి లాగేసుకుని తినేయలేను స్వప్న, అలా కుదరదమ్మా, తప్పమ్మా అది. ఇది ఇది సరి, సూపర్ సన్నింగ్. అసలు శంకరం ఎంత అద్భుతమైన విజ్ఞత, అందం, అభినయం అన్నీ ఏం తక్కువ తులసక్కకి? ఏమీ లేదు, అన్నీ ఎక్కువే. అయ్యో
ఇప్పుడు ఆ తరం మీరు ముగ్గురు గురించి మాట్లాడారు, ఈ తరం ఇద్దరు అద్భుతమైన డైరెక్టర్స్ గురించి అడగబోతున్నాను. ఒకరు ఈ తరం అంటే మరీ ఈ తరం కాదు, మధ్యలో తరం, రామ్ గోపాల్ వర్మ గారు, ఒకరు కృష్ణవంశీ గారు. రామ్ గోపాల్ వర్మ పాపా, మా తమ్ముడు కృష్ణవంశీ పా, అంతేనా? అయ్యయ్యయ్యో అమ్మ, ఏమని చెప్పగలను? ఒక కంత్రికి పుట్టిన కంత్రి అనేవాళ్ళు కింద పిల్లల్ని చూస్తే, ఆ రామోకు అంటే అమ్మో ఆయన ఆయన ఏంటి అసలు, ఇంకా అలాగే ఉన్నాడు స్వప్న. మొన్నే ఒక్క సినిమా చేశాను కొండ, నేనన్నాను ఏంటి రామో నీ గురించి విన్నాను, కొత్త తులసిని చూపించాడమ్మా, నేను అన్నాను నన్ను చూపించినంత కన్నా ఏం షార్ట్ డిజైనింగ్ ఆ అబ్బాయిది, ఇంకా అందరూ రాము జీనియస్ జీనియస్ అంటే ఆ జీనియస్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. 55 ఇయర్స్ పట్టింది నాకు ఆ జీనియస్ని చూడడానికి. అండ్ ఐ సెట్ ఐ కంప్లీట్లీ సరెండర్ టు యూ అని పెట్టాను. అంత ఏం స్పెషల్ అనిపించింది? వాట్ అ టెక్నీషియన్ అమ్మా. అండ్ సినిమా చూసి అంటున్నారా? మొన్న సినిమా చూసింది పక్కన పెట్టేస్తే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంటుంది. నేను ఐ సీ ద బాస్ నౌ డైరెక్ట్లీ, సో ఐ విట్నెస్ ద బాస్, ఐ విట్నెస్ దట్ సో కాల్డ్ రాము ద జీనియస్ అనేవాళ్ళు కదా, ఐ విట్నెస్ యూ నౌ అమ్మా అని అలా మెస్మరైజ్లో ఉండిపోయాను. గ్రేట్. ఇంకా నా తమ్ముడు వంశీ అంటావా, చక్కగా ఒక తల్లి పండగ వచ్చిందంటే పులిహోర వండి ఇది వండి పొద్దునే లేచి ఇవన్నీ చేసి పిల్లలు బాగుండాలి అని చేసి పండగని అలా రెడీ చేసి పెట్టేస్తుంది, అది నా తమ్ముడు వంశీ. నా తమ్ముడు అసలు ఆయన అలాగా ఇలాగా వేసి గారిలో పక్కన పులిహోర పక్కన పాయసం పక్కన అలా వడ్డించేసాడు అంతే ఇండస్ట్రీకి. ఇప్పుడు నీకు నీకేం కావాలో ఆకు పంటలు తెచ్చుకో పెట్టుకో, ఇదిగో వంశీది, ఇదిగో గారి, అదిగో పాయసం, నీకు పులిహోర ఇష్టం, ఇదిగో ఇక్కడ ఉంది పప్పు నెయ్యి, అక్కడ ఉంది పొడి కావాలి, అదిగో అక్కడ ఉంది, ఏది కావాలి నువ్వు పెట్టుకో, ఆకు ఇదిగో ఆకు మాత్రం తెచ్చుకో, అది నా తమ్ముడు వంశీ. సో మీకు వంశీ గారు ముందు పరిచయమా, రమ్యకృష్ణ గారు ముందు పరిచయమా? రమ్య డాన్స్ క్లాస్లో. మీరందరూ ఒకటే క్లాస్? నాకన్నా జూనియర్ డాన్స్ క్లాస్లో, తనును విజయశాంతి, ఇంకా చాలా మంది ఉన్నారు మా డాన్స్ క్లాస్లో, జయసుధక్క, అందరూ అక్కడికి వెళ్ళాల్సిందే, కూచిపూడి అంటే అక్కడే. శ్రీప్రియ గారు, హేమమాలిని గారు, వైజయ్ హేమమాలిని గారితో కూడా పర్ఫార్మెన్సెస్ చేశాను నేను. ఇప్పుడు ఆ పార్శ్వం అంతా ఏమైంది అక్క? ఇప్పుడు డాన్స్ చేస్తున్నారు అంటే ఇంట్లో కాకుండా ఎవరు? మీరు బ్యాలెన్స్లో కానీ? నేను అప్పుడప్పుడు పిచ్చి వచ్చినప్పుడు ఇలా గెంతేస్తూ ఉంటాను. మొన్న చాగంటి గారు, ఏంటది చాగంటి గారు శంకరాభరణం 3 రోజులు పుష్కరం చేసినప్పుడు, అవును గురుగారికి తప్పకుండా తెలిసేమో, చాగంటి గారి ప్రవర్తన చూసి ఐ వాంటెడ్ టు గివ్ హిమ్ అ రిటర్న్ గిఫ్ట్. బ్రోచే వారవర పాట ఒక పిల్ల పాపం అలా అపస్మృతిలో చేసేస్తూ ఉంది, నేను స్టేజ్ మీద ఇలా చీర దోపేసుకుని చేసేసాను. అబ్బా, ఇంకా చాగంటి గారు వెళ్ళి మంజు భార్గవి గారిని రిక్వెస్ట్ చేశారు, వెళ్ళింది మీరు కూడా వెళ్తే బాగుంటుందని. అక్క పైకి వచ్చారు, అక్క కూడా చేశారు. అప్పుడు కింద నుంచి విశ్వనాథ్ గారు అది అయిపోయాక ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి అలా కూర్చుని ఆయాసం వచ్చి నీరసం వచ్చి ఈ వయసులో అలా గెంతలేము కదా, గెంతాను కానీ. అప్పుడు విశ్వనాథ్ గారు ఇలాగని ఇలాగని ముద్దు పెట్టారు. అప్పుడు ఆయన అన్నారు, మహాభాగ్యం తల్లి నువ్వు ఆ సంక్రాన్ని వాళ్ళు చూపించావన్నారు. నేను చెప్పాను, ధన్యవాస్ మీ సార్ అని చాగంటి గారికి చెప్తే, చాగంటి గారికి హారం నా చేత వేయించారు గురుగారు. ఇంతకన్నా ఏం కావాలి? ఒకసారి బ్రోచే వారు ఎవరైనా పాడరా ప్లీజ్. ఓ చతురాననా దివందిత నీకు పరా కేలనయ్యా, ఓ చతురాననా దివందిత నీకు పరా కేలనయ్యా, నీ చరితము పొగడలే నా చింత తీర్చి వరములిచి వేగమే సా సనిద పదని సని నిద దపమ పాగమా గమా పదని సనిద పమ నిద పమ గమ పద మగరి సమా సమగమ పా పదని ససరిని నిని సదా దదని పాదమ పదని సానిద పమగమని దని పదమ పదని సమాగరి సరి
బ్యూటిఫుల్ మెమరీని తీసుకొచ్చారు మీరు మహాభాగ్యం కీర్తన పాడి మైసూర్ వాసవచారి కీర్తన. సో అక్క మీరు అన్ని భాషల్లో నటిస్తూ డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్లో ఉంటారు, ఇవి చేస్తుంటారు, మీకు స్థిమితంగా మిమ్మల్ని ఉంచే ఒక విషయం ఏమో, వాట్ కీప్స్ యూ కామ్ ఇన్ ద, అంటే బ్రణం పెట్టుకుంటారా, మెడిటేషన్ చేసుకుంటారా, ఏం చేస్తారు? టూ ఏమి చేయదు. అప్పా సూపర్, నేను డీప్గా ఎక్స్ప్రెషన్తో అడితే క్వశ్చన్ ఏమి చేయను అని చెప్పారు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. వంట చేస్తారా? బ్రహ్మాండంగా. ఏం చేస్తారు? వాట్ అన్ని వంటలు చేసేస్తా. నువ్వు ఏదని అడక్క, నేర్చుకున్నాను వండేస్తా. అంతే, మొత్త కొడంబు ఏ వడుకు మొత్తం అసలు తొగలి గోంగూర పచ్చడి ఎంత బాగా చేస్తాను, పప్పు గోంగూర దున్నేస్తా వంట నాతో పెట్టుకోక. అంతే, వంటింట్లోకి రావాలి అయితే తప్పకుండా రావాలి. మెడ్రాస్ వచ్చినప్పుడు నువ్వు రావాలి. అక్క మీ అబ్బాయి కోసం మీ వాట్ ఈస్ యువర్ డ్రీమ్? అమ్మగా ఏమీ లేదు, వాడేదో డ్రీమ్ పెట్టుకుంటాడు, వాడు చేసుకుంటాడు. నేను ఎందుకు వాడి కోసం డ్రీములు కనాలి? బాబో, ఇవాళ మాకందరికీ ఒక టన్ ఎనర్జీ వచ్చింది మీరు మీతో మాట్లాడమే. ఏం వచ్చిందో తెలీదు, రేపు సినిమాలు వస్తున్నాయో పోతున్నాయో దాన్ని బట్టి ఉంటుంది ఇంటర్వ్యూ బట్టి. అసలే ఒకటి ఒకటిన్నర సినిమా ఇస్తూ ఉంటాడు అప్పుడప్పుడు ఎవడికొత్త వచ్చి. అది పోతి పోయింది అనుకో, దీంతో ఇంకా హాయిగా చక్కగానే చెప్పినట్టు వంటలు చేసి పెడతాను వచ్చి తిను ఇంటికి హ్యాపీగా హ్యాపీగా మనం. కానీ మీరు ఇప్పుడు వెలుగు వెలుగుతున్నారు కదా, మీరు అన్ని అన్ని సినిమాలు మంచి ధనుష్తో సినిమా చేస్తున్నారు. అయ్యో వాళ్ళే కావాలంటే పిలుస్తారు, వెళ్తాం చేస్తాం, ఇది వస్తుంది రాలేదు రెండూ లేదు నాకు, ఇది వచ్చింది లేదు. మొన్న నేను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినప్పుడు గురువుగారిని చూశాను, వచ్చిందని పట్టుపరికి నీలోవి వేసుకుని గెంతులు లేవు ఇంట్లో అన్నారు. చూడండి ఎంత పెద్ద మాట అది, ఏదో వచ్చింది అని ఇది లేదు, రాలేదని ఇది లేదు, ఏది ఉండాలి అది ఉంటుందిగా ఎప్పుడు. అంతేగా, దాన్ని నేను ఎప్పుడు బిజీగా ఉన్నాను అమ్మ, నాకు నాలుగు కుక్క పిల్లలు ఉన్నారు, చక్కగా హాయిగా స్నానాలు అవి చేసి చాలా కంగారుగా ఉంటాను ఇంట్లో షూటింగ్ కన్నా. నాలుగు కుక్క పిల్లలు, నువ్వు వస్తే నీకు ఖాళీ ఉంటుందో లేదో నాకు తెలియదు, నీకు వంట చేసి పెట్టడానికి కూడా మాట ఇస్తున్నా ఇప్పుడే. కుక్క పిల్లలే, నేను అసలు బోల్ పనులు, నేను కాకులు వస్తే పొద్దున పక్షులు వస్తే ప్యారెట్స్ కి పైన పెట్టాను ఒకటి. అమ్మమ్మ చాలా బిజీగా ఉంటాను నేను ఇంట్లో. మరి మనిషి పిల్లలు ఇప్పుడు, మనిషి పిల్లలు చూద్దాం, వాళ్ళు వాళ్ళ కర్మ కదా, ఆ వచ్చి ఆ పప్పు ఎలా తేలిందో వాళ్ళ ఆడి కర్మ ఆడు తింటాడు, అంతే నీకు అంతే అంతే. సూపర్, వాళ్ళకి అవ్వాలి. ఏది ప్లాంట్ కాదు లైఫ్ లో మంది, అప్పుడప్పుడు అది అది ఏదేది అలాగ జరుగుద్ది. చచ్చినట్టు చస్తాం, ఏం చేస్తాం ఇప్పుడు నాతో నువ్వు పట్ల ఈ ఇంటర్వ్యూ పెట్టుకుని. అయ్యో బాబో, ఎంత ఎంత జాన్ మే జాన్ ఆగే ఉంటారు. అబ్బా నువ్వు ఇదిగో నన్ను ఏదో చేసేటట్టున్నావు, అసలే జాన్ అని మామూలుగా నువ్వు అన్నట్టు వైబ్రెంట్, నువ్వు ఇలా అనేటప్పటికే ఎక్కేస్తుంటాను కొండ. నా కొడుకు అంటాడు అమ్మా కమ్ కమ్ డౌన్ సిట్ అంటుంటాడు వాడు. అరే ఓకే సాయి, నాకు తండ్రి అయ్యాడు అనమాట. నువ్వు అన్నావే కామ్, నన్ను కుదురుగా పెట్టాను నా కొడుకు ఒక్కడే. నేను 20 మాటలు మాట్లాడితే వాడు ఇలా చూసి వాట్ అంటుంటాడు, ఏ లేదురా నువ్వు వెళ్ళంటుంటాను నేను. సో అలాగనమాట. సో ఓన్లీ వన్స్ అని కదా పేరు సాయి అని పెట్టేసుకున్నాను. కడుపులో కడుపు ద్వారా జన్మనిచ్చింది ఒక కొడుకు, చాలా వరకు నా పిల్లలే అందరూ. ఐ వాంట్ టు సీ దెమ్ ఆల్ లైక్ దట్ బ్యూటిఫుల్. సో బ్యూటిఫుల్లీ సెడ్. సో ఐ మీన్ ఐఎమ్ జస్ట్, అంటే ఎంత దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది మహేష్ బాబు గారు డైలాగ్ మిమ్మల్ని. ఎందుకంటే మీరు తెర మీద వైబ్రెంట్గా ఉంటారు తెలుసు, బయట కూడా వైబ్రెంట్గా ఉంటారు తెలుసు, బట్ ఈ ఇతర కోణాలు ఏవైతే చెప్పారో మీకుండే అబిలిటీస్ అవి చాలా మాటలు రావట్లేదు అంతే. అండ్ అన్నిటికీ మీరు ఎనర్జీ మీరు మళ్ళీ కంప్లీట్గా సమర్పించేసుకున్నారు, దట్ ఈస్ వాట్ ఇస్. ఈ మొత్తం దీనిలో మీకు ఇంకొక విషయం కూడా నేను గమనించాను, నాకు తెలిసింది, మీరు అందరికీ ఇప్పుడు చిన్న చిన్నవి అంటే ఏదైనా బాగుందంటే తీసి తీసి ఇచ్చేస్తూ ఉంటారు, లేకపోతే వాళ్ళకి అవసరం అంటే బ్యాగ్లో తీసి ఇచ్చేస్తారు, మేకప్ జ్యువెలరీ ఇది బాగుంది అంటే. ఎలాగా అంటే, ఐ బిలీవ్ ఇన్ గివింగ్. నువ్వు ఇవ్వు, ఏదైనా అవనాయి, నాలెడ్జ్ అవనాయి, భోజనం అవనాయి, ప్రేమ అవనాయి, ఏదో అవనాయి, ఇవ్వు అంతే, ఇవ్వు అంతే, నువ్వు ఇవ్వు అంతే. నువ్వు ఇస్తే తెలుస్తుంది, మిగతా చెప్పమంటావా? నువ్వు ఇవ్వు, అది వస్తుందని కూడా ఇవ్వకూడదు, ఇవ్వు. Keep giving. You'll understand what I'm telling. Just keep giving. Mana pillaliki,
మన సొసైటీకి మనం నేర్పించాల్సింది అది ఒక్కటే మాత్రమే. ఇప్పుడు నువ్వు ఇవ్వట్లేదు ఇంటర్వ్యూ, ఏమి నేను ఇవ్వడం ఏంటి, నేను టేకింగ్ కదా, ఇదే టేకును ఇవ్వుతున్నావు కదా. అలాగే మరి నీకు వస్తుందా లేదా మరి ఇప్పుడు? అంతేగా ఇది ఒకటిన్నర మనిషో ఇద్దరు ముగ్గురో చూస్తారు కదా తప్పకుండా. ప్రపంచంలో మీకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు కూడా నాకు తెలుసు. అవునా? అయితే మరి ఇది ఇది ఏంది, ఇది గివింగ్ కదా, ఇది గివింగ్ గివింగ్ గివ్వు, నువ్వు గివ్ ముందు నువ్వు గివ్వు అప్పుడు యు గెట్, అది ఫిలాసఫీ. అంటే ఇండస్ట్రీ అంటే మీరు వచ్చిన టైంలో ఎస్పెషలీ ఒక ఇవాల్వింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు అమ్మాయిలు కొంచెం ఇబ్బంది పడతారు ఇవన్నీ వినేవాళ్ళం, ఇప్పుడంతా ప్రొఫెషనల్గా తయారైంది, ఇది నిజమేనా? ఇబ్బంది పడతారు ఇన్ ద సెన్స్ అంటే కొంచెం యూనో బీయింగ్ అరౌండ్ మెన్, అది కూడా క్లోజ్ ప్రాక్సిమిటీలో, అక్కడ గోడలు గీతలు వేసుకోవడం కష్టం, ఎవరో ఇవన్నీ విన్నవే మేము అంతే. మీకేమనిపిస్తుంది? నేను అసలు వినలేదు కదా, నేనేం చెప్పమంటావు? అసలు విన్ను కూడా లేదు, చూడడం కూడా లేదు. నన్ను మనం ఏం చెప్పాను, మనం అదేదో వేరే, అది ఇలా పెట్టేసుకుని అలా వెళ్ళిపోవడమే గుర్రానికి పెట్టినట్టే అంతే. సో సూపర్ మీరు అసలు కేక. సో అయితే మరి ఇంత జీవితం మీరు చూసుకుని వచ్చి మీరు సాయి భక్తిలో మునిగి ఎప్పుడైనా సాయిబాబాని దర్శించుకున్నారా? ఎస్, నా తమ్ముడు చనిపోయాడు 1990 April 14th, ఇట్ వాజ్ అ న్యూ ఇయర్స్ తమిళ న్యూ ఇయర్స్ డే. చాలా అందంగా ఉంటాడు నా కొడుకు, ఎవరిలాగా ఉంటారంటే వాడే, ఎగ్జాక్ట్ జెరాక్స్ నా తమ్ముడు, చనిపోయిన తమ్ముడు. అప్పుడు తాతయ్య బ్రతికే ఉన్నారు, మా తాతయ్య, ఆయన మైలాపూర్లో ఉంటారు కాబట్టి ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేసి తెగ తిట్టాను ఆయన్ని, బాబా ఫోటోని ఇలా తోసేసాను, నువ్వు దేవుడా, నువ్వు కాపాడుతానన్నావు, ఏం చేసావు, నా తమ్ముడు ఏం చేశాడు అని ఇలా అకాలంగా ఏడు వచ్చాను. చాలా బాగుండేవాడు, చనిపోయాడు 1990 జరిగింది ఇది. థర్డ్ డే పాలు వేస్తారు కదా గ్రేవ్లో, శ్మశానంలో పాలు వేస్తారు, చనిపోయిన మూడో రోజు ఫస్ట్ టైం బాబాని నేను చూశాను. అప్పుడు అంతకుముందు తిట్టినప్పుడు తాతయ్య అన్నారు, బాబా చంపలేదు, నా మాట వినమ్మా, నీకు అర్థం అవుతుంది అన్నారు. అప్పుడు మటుకు తాత కూడా ఒక్కొక్కసారి ట్రాన్స్లో మాట్లాడతారు, ఒక్కొక్కసారి మామూలుగా మాట్లాడతారు నాతో. వాళ్ళు మాత్రం తాతయ్యలాగా చెప్పారు. ఎప్పుడైతే నేను ఏ టైంకి 3:30 లేస్తాను కదా, అదే 3:30 బాబా ఫస్ట్ టైం నా ఇంటి లోపలికి నా రూమ్లోకి వచ్చి నా తల సవరి మా అన్నారు. ఊజియా మాదర్ అన్నాను నేను, నువ్వే 7 జన్మలుగా నువ్వు నా తల్లి, లాస్ట్ జన్మలో నువ్వు ఒక కౌ ఇన్ అ బ్రాహ్మన్స్ హౌస్, నీ పాలు తాగే నేను పెరిగానమ్మా అన్నారు. నేను నీ తమ్ముడిని చంపలేదు, 6 ఏళ్ళ తర్వాత నేనే నీ కడుపులో పుడతాను అన్నారు. 1994 ఎండ్ October 29th ఒక్కరోజులో నా పెళ్ళి జరిగింది. 1996 ఆయన చెప్పిన ఆ రోజు 1990 నా తమ్ముడు చనిపోయాడు April 14th, 1996 ఐ డెలివర్ సాయి. ఎగ్జాక్ట్గా ఆయన చెప్పారు 6 ఏళ్ళ తర్వాత నీ కడుపులో పుడతా అన్నారు, 6 ఏళ్ళ తర్వాత సాయిని కన్నాను, ఒకే బిడ్డ నాకు. 11th డే పుణ్యజలం అంటారు తెలుసా తెలుగులో ఏమంటాం మనం, పుణ్యవచనం. ఆ పుణ్యవచనం చేసేది అందరిని ఎలా ప్యూరిఫై చేస్తారు, తాత 5:00 నన్ను కాల్ చేశారు, 5:30 ఆ టెంపుల్ ఓపెన్ చేస్తాం, మైలాపూర్ టెంపుల్ బయలుదేర్రా అన్నారు. అప్పుడు ఇంకా స్నానం అవ్వలేదు, నాది సిజేరియన్ డెలివరీ సాయి, కుట్లు కూడా విప్పలేదు, కుట్లు ఉన్నాయి సిజేరియన్. సాయిని తీసుకుని కార్లో వచ్చాను నేను, వాళ్ళు మాత్రం డ్రైవర్ డ్రైవ్ చేశాను. తాత గుడిలోకి వస్తుంటే తాతలు దిగొచ్చారు, గుడిలో అడుగు పెట్టే ముందు తాత నా చేతిలోంచి సాయిని తీసుకున్నారు, తీసుకెళ్ళి బాబా ఒళ్ళో పడుకోబెట్టారు. 7 వెండి బిందెలతో పాలు మామూలుగా ఎలా అభిషేకం చేస్తారో సాయి మీద వేశారు. సాయి ఇలా కళ్ళు తీసి బాబాను చూసి నవ్వుతున్నాడు, బాబా ఇలా చూసి సాయిని నవ్వుతున్నారు వంగి. ఇది కళ్ళు ముందు జరిగి చాలామంది, వాళ్ళ అరుణ కూడా ఉంది, ముచ్చల అరుణ, తన బాబా డివోటీ ఆ టెంపుల్కే వస్తుంది ఎప్పుడు. సో చాలామంది ఉన్నారు వాళ్ళ ఇది చూసిన విట్నెస్ చేసిన పీపుల్. సో ఇంతకన్నా భాగ్యం ఏం కావాలి, బాబాని నేను చూశాను, ఐ నో హిస్ ఫ్రేగ్రెన్స్, ఐ నో హిస్ ఫింగర్స్ ఆ స్మూత్ లవ్లీ పింక్ ఫింగర్స్. ఆయన నన్ను సవరించింది ఇంకా నాకు గుర్తుంది, మా అన్నది మరాఠీలో నాకు ఇంకా గుర్తుంది. ఆఫ్టర్ దట్ ఎప్పుడు తాతయ్య అనేవారు నీతో ఇంగ్లీష్లో భలే మాట్లాడతారని, హీ స్పోకెన్ ఇంగ్లీష్ బికాజ్ ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్, ఒక చిన్న ఇది ఉండేది ఇంగ్లీష్లో మాట్లాడాలని. ఎప్పుడు టీనేజర్స్లో కూడా ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడేదాన్ని, బాబా స్పోక్ టు మీ ఇన్ ఫ్యాంటాస్టిక్ ఇంగ్లీష్ అంతే ఇంకా. ఐ సెడ్ దిస్ ఇస్ ఇన్నఫ్ అన్నాను, నేను అడిగాను నువ్వు చూపించావు, ఇదిగో మొత్తం డేట్లతో సహా ఉంది కదా ప్రతిదీ, సో వాట్ మోర్ కెన్ ఐ ఆస్క్,
ఐసోబాబా ఎనీవన్ కెన్ సీ అనుకుంటా వెన్ యూ హ్యావ్ ద ట్రూ లవ్ వెన్ యూ ట్రై టు ప్రిక్ హిమ్ అండ్ టెల్ ఇఫ్ యు ఆర్ మై మదర్ కమ్ అండ్ షో మీ అన్నప్పుడు తప్పకుండా ఎవరికైనా వస్తుంది అది ప్రొవైడెడ్ నీ కాన్సైన్స్ నీ బిలీఫ్ నీ లవ్ ప్యూర్గా ఉంటే నేను ట్రూ అన్న మాట కూడా వాడను ప్యూర్గా ఉంటే తప్పకుండా కనిపిస్తారు వాట్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ మీది చాలా ఐ డోంట్ నో వాట్ టు సే అక్క నిజంగా నువ్వు అడిగేవే కామ్గా ఉండరా ఏం చేస్తారు అని అడిగావు కదా వెన్ యు నో ఎవ్రీథింగ్ దెర్ విల్ ఆల్వేస్ బీ అ సైలెన్స్ ఇన్ సైడ్ ఇట్ విల్ బీ వితిన్ నాట్ నెసెసరీ యూ హ్యావ్ టు బీ కామ్ ద గాయ్ ఆర్ ద హ్యూమన్ హూ డజంట్ హ్యావ్ ద గట్స్ టు ఆన్సర్ ఆర్ టు ఓపెన్ అప్ ఆర్ టు హైడ్ ద ట్రూత్ సంథింగ్ విల్ నెవర్ టాక్ హీ విల్ బీ కామ్ ద పర్సన్ హూ ఇస్ కన్సైన్స్ ఇస్ క్లియర్ and who wants to tell or tell something nice will always open up deento aa okati narasimha kuda raadu swapna chusara enta chakkaga meeru deenni turn chesaru amazing you are just amazing tulsi garu thanks telli nu garu ani meeda vaalla chepsaka nen akke neeku akke akka akka tulsi garu chinna appudu nen ettukunnanu ninnu nee marchipoyi untayemo gaani train lo kuda man travel chesam edi ఇది ఇంకోటి చెప్పాలి నీకు ఇది దేవుడు అంటున్నావు కదా నేను చూసిన దేవుడు నీకు చెప్తాదా ఈ రాముడు కృష్ణుడు అందరూ నాలోనే ఉన్నారు నేను చూశాను నేను చెప్తా ఇది ఉంది కదా మన మా శ్రీనివాస కళ్యాణం మన బ్యానర్ బ్యాలే తెలుసు కదా డాన్స్ బ్యాలే పెద్దమ్మ పాడేది కదా అందులో నటువంగం చేసి పాడేది పెద్దమ్మ వక్కడ వక్కడ కాదు ఆవిడ నటువంగం చేసేవారు మాస్టర్ లేనప్పుడు బలేదనివే ఆవిడే గురుగారు ప్లేస్ లో ఉండేవారు దుర్గక్క కనకదుర్గ గారు పాడేవారు అది కదా కాదు కాదు అయితే అప్పుడు చాలా బాగా పాడతారు మీ పెద్దమ్మ సో ఆ ప్రోగ్రామ్స్ 1003 ప్రోగ్రామ్స్ చేశాను నేను ఆస్థానం లోపల నేనే ఆ చిన్ని కృష్ణుడు 9th ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఆస్థానం లోపల టీటీడి లోపలే మాకు స్టేయింగ్ కూడా ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో ఆ కర్పూరం మాకేమో నగలు అన్నీ చూశాను నేను నాకు గుర్తున్నాయి ప్రతిదీ చిన్నప్పుడే చూసాయి నేను నాకు 8 ఇయర్స్ అనుకుంటాను నేను ఆ పర్ఫార్మెన్స్ చేసే చిన్ని కృష్ణుడు నేనే సో చేసేటప్పుడు ఆ కర్పూరంతో స్వామివారిని ఒత్తుతారు స్నానం చేశాక అది ఆ పెద్ద పూజారి వారు 10 సార్లు ఇక్కడ పెట్టారు ఏంటి ఇలా పెడుతున్నారు అని ఇలా తోశాను వారిని అమ్మా అలా అనకూడదమ్మా స్వామివారిది తల్లి నీకు పెట్టాలని ఆజ్ఞ వస్తుంది నాకు అన్నారు అయిపోయింది వచ్చేసో నేను మా అక్క ఇద్దరు మా అక్కేమో అందులో ఒక క్యారెక్టర్ చేస్తాను నేను కృష్ణుడు వచ్చాను ఆ కృష్ణుడు మేకప్ అది ఉంది అలాగే నల్ల మేకప్ అక్కడక్కడ ఉంది బస్సులో చెన్నైకి వచ్చాము పడుకున్నాం నైట్ అంతా ప్రోగ్రామ్ ట్రావెల్ కదా పడుకున్నాం మధ్యాహ్నం రెండింటికి ఇప్పుడు చనిపోయాడు తమ్ముడు వాడు మా చెల్లి ఇద్దరు కలిసి ఒక వుడెన్ బీరువాని కదిపారు అది పడింది ఈ బెడ్ మీద నేను మా అక్క పడుకున్నాం బీరువా ఇలా ఉంది పడింది మా అక్క దొరలు వెళ్ళింది కిందకి నేను ఇలా ఉన్నాను అక్కి లోపలికి వెళ్ళింది ఇక్కడ కన్ను మాత్రమే పోలేదు అప్పుడు అది కాపాడాడు అక్కడ అని తెలిసింది ఈ కుట్లేసేవాడు అన్నాడు ఈ పిల్ల చాలా లక్కీ కన్ను పోవాల్సింది ఎగ్జాక్ట్గా ఇక్కడ దాకా ఉంటుంది చూడు కుట్లు అండ్ ఐ సెడ్ ఇంతకన్నా ఏం కావాలి ఎప్పుడు ఆ కనెక్ట్ ఉంది స్వప్న బా ఎప్పుడు ఉంది ప్రతిదీ బ్రతుకు ఇంకొక మలయాళం షూటింగ్లో ఇది లండన్ వెళ్ళొచ్చాను నేను అప్పుడు ఇది ఏమంటారు అమ్మా దాని పేరు అక్కడ నుంచి ఇక్కడ టైమింగ్ డిఫరెన్స్ వాట్ యూ కాల్ దట్ టైమ్ జోన్ డిఫరెన్స్ టైమ్ జోన్ డిఫరెన్స్ జెట్ లాగ్ ఉండింది సో అది మోహన్ లాల్ సినిమా అప్పు అని వాళ్ళు నైట్ పెట్టారు షూటింగ్ అప్పుడు మనకు అది డే ఇది కదా అక్కడ సో డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాను పరిగెట్టుకొచ్చుకొని ఒక గ్లాస్ డోర్ ఇలా ఓపెన్ చేసుకుని హ్యావ్ టు రన్ ఆ నిద్దట్లో ఏమైంది వాళ్ళేమో అసలు ఊరుకోరు మలయాళం గబగబా తీసేస్తుంటారు సినిమా పరిగెట్టుకొచ్చాను డోర్ లోపల పెట్టేశాను చెయ్య ఆ డాక్టరు పక్కన ఉన్న డాక్టరు ఆర్డినరీగా ఏమీ వేయలేదు వాళ్ళు ఒక స్టిచ్చెస్ వేసేటప్పుడు ఎంత లక్కీ నువ్వు ఈ వెయిన్ కట్ అవ్వలేదు నీకు కట్ అయితే చనిపోతాను తర్వాత తెలిసింది నాకు బ్లెస్డ్ అమ్మాయి అనుకుంటాను ఎప్పుడు చెప్తుంటే అసలు నాకు అదే అంటాను అందుకే ఐఎమ్ ఏబుల్ టు కనెక్ట్ విత్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఏదో ఒకటి నన్ను అలా చూసుకుంటూనే ఉందే అప్పుడు నేను దాన్ని చూసుకునే బాధ్యత నాది అని జాగ్రత్తగా ఉంటాను ప్రతిసారి ఒక్క మాట కూడా ఇలా మాట్లాడి నేను ఎందుకు వచ్చింది అది వెళ్ళి వడ్డీ సమేతంగా నాకే కదా రావాలి ఈ ట్రావెల్లో నా పిల్లలు ఉండొచ్చు నా అన్నతమ్ములు ఉండొచ్చు నా ఫ్యామిలీ ఉండొచ్చు నా బంధువులు ఉండొచ్చు ఎవరో హర్ట్ అవుతారు కదా అమ్మో వద్దు మనకదంతా ఇదొక్కటే
చాలా బ్లెస్డ్ లైఫ్ అక్కడ. అండ్ మిమ్మల్ని మాట్లాడడం మే మా అందరికి బ్లెస్సింగ్, బికాస్ యు హావ్ రీఎన్ఫోర్స్డ్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్. లేదు తల్లి, నాకు నాకు ఎందుకో నువ్వు అంటే చాలా ఇష్టం. నువ్వు అనుకున్నప్పుడు నేను ఎప్పుడు అనుకునేదాన్ని, కొన్ని ఇంటర్వ్యూస్లో అడుగుతూ ఉంటారు మీరు జాతకాలు చెప్తారంట కదా, మీరు చెప్పింది జరుగుతారని, ఎందుకు ఐ నెవర్ ఫెల్ వాట్ దట్ అక్కడ నుంచి నాకు రాలేదు చెప్పు అని. ఇక్కడ చెప్పు అని వచ్చింది, చెప్పగలిగాను. చూడు నేను అన్నాను డిజైన్లో ఇది ఉంది అని చెప్పింది, అదే పాయింట్ వన్. మళ్ళీ మొదటికి వచ్చాం, ఇంతే కదా మా జీవితం, నీకే చెప్పాలనుంది నీకే చెప్పాను ఇది మొత్తం డీటెయిల్గా. మిగతా వాళ్ళు చెప్పినా అర్థం కాదు, ఎందుకు చెప్పాలి? ఆయన నన్ను చెప్పనివ్వలేదు కదా, ఆయన ఎవరో ఈ ప్రకృతితో ఏదో చెప్పనివ్వలేదు, ఆ ఏదోలోనే బతుకుతున్నానమ్మా నేను, ఏదోగా బతికేస్తున్నాను. అక్క మీ ఆశీర్వాదంతో ఇప్పుడు నాకేమైనా చెప్పండి మంచి మాట, నేను రిసీవ్ చేసుకుంటా చేస్తాను. ఐ డు నాట్ వాంట్ టు డూ ఇట్ ఫర్ పబ్లిసిటీ ఆర్ ఆన్ కెమెరాస్, ఆఫ్ కెమెరా. నాకు ఎప్పుడూ అది ఇష్టం లేదు. నేను ఇది చేశాను చేస్తున్నాను చెప్పుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. అండ్ ఇవన్నీ కెమెరా కోసం చేసేవి కావు, చెయ్యకూడదు. అలా చేస్తే ఇది తప్పు, దీంతో ఆగిపోతుంది అంతే. నువ్వు ఏది అలా చేసినా అది తప్పు. లవ్ యూ అక్క. లవ్ యూ టూ మైక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పేరింగ్ ఆల్ ద టైమ్. అండ్ ఇది నేను ఐ వాంట్ అవర్ వ్యూవర్స్ టు నో, మీరు ఎంత శ్రమ తీసుకుని ఎంత పేషెంట్గా అమ్మలాగా వచ్చి ఇవాళ మాకు ఇంటర్వ్యూ ఇవ్వడం. ఏం చెప్పమంటావు, నీ ప్రేమ కోసం వచ్చాను తల్లి, ఏంటి అని అడిగావు కదా, ఈ ప్రేమ తిరిగి ఇచ్చేద్దాం ఇవాళ అని వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తల్లి. అండ్ అలా వెలుగుతూ మీరు అలాగే తులసి మొక్కలాగా అందంగా ఎల్లప్పుడూ కళకళలాడుతూ ఉంటారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మనసు నిండిపోయింది కాబట్టి ఇంకా ఏమి ముగింపులు ఏమి ఉండవు, ఇది కొనసాగింపు మాత్రమే. మళ్ళీ కలుద్దాం తులసి గారిని, అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.